కరోనా సమయంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందరంతా మొత్తంలో దోచుకుంటున్నారు. అయితే ప్రధానంగా అటు ఫేస్బుక్ కావచ్చు, లేకుంటే ట్విట్టర్ కావచ్చు, లేకుంటే మిగతా సోషల్ మాధ్యమాల ద్వారా వస్తున్న ప్రకటనలు కావచ్చు, లేకుంటే సెల్ఫోన్లో వస్తున్న యాడ్స్ కావచ్చు, వీటిని చూసి చాలామంది మోసపోతున్నారు. ముఖ్యంగా కోవిడ్ పోర్తో నిత్యావసర సంబంధించిన అత్యవసరమైన వస్తువుల పేర్లతో కూడా మోసాలు పెద్ద మొత్తంలో జరుగుతున్నాయి. దీంతోపాటు మ్యారేజ్ బ్యూరో సంబంధించిన మోసాలు కూడా నానాటికి పెరిగిపోయాయి. దీంతోపాటు మరొకమైన ముఖ్యమైన విషయం ఏదైతే వాట్సాప్లో న్యూడ్ కాల్స్ ఇప్పుడు పెద్ద సమస్య అని చెప్పవచ్చు. ఈ న్యూడ్ కాల్స్ చేసి ఇతర దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు రాబడుతున్నారు. అయితే ఇలాంటి కేసులు ఇటీవల కాలంలో కోకలుగా నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతానికి సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే. ఏదైతే ఇటీవల కాలంలో కరోనా అంటే దాదాపు ప్రపంచం మొత్తం కూడా కరోనాతో పోరాడుతుంటే సైబర్ నేరగాళ్ళు మాత్రం వాళ్ళకి అందినంత మొత్తంలో దోచుకుంటారు. నిజంగా ఏం జరుగుతుందనొచ్చు, ఏమవుతుందనొచ్చు? అంటే ఇప్పుడు కరోనా టైంలో ఈ కోవిడ్కి సంబంధించి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ అలాగే ఇంపార్టెంట్ మెడిసిన్స్ రెమ్డెసివిర్, ఈ టోసిలిజుమాబ్, అలాగే బ్లాక్ ఫంగస్ మెడిసిన్స్, పోస్కోనజోల్ కానీ, తర్వాత యాంఫిటిసిన్, ఇట్లా ఈ మెడిసిన్స్ కోసం బయట షాపుల్లో లేవు. ఇవి బయట షాపుల్లో లేవు కాబట్టి కొన్ని హాస్పిటల్స్లో ఉన్నాయి, కొన్ని హాస్పిటల్స్లో లేవు. ఎక్కడైతే హాస్పిటల్స్లో లేవో వాళ్ళు మీరు ప్రైవేట్గా ప్రొక్యూర్ చేసుకుని చెప్తున్నారు. ఆ సందర్భంలో బయట మెడికల్ షాప్స్లో పోతే ఎక్కడ దొరకడం లేదు. అప్పుడు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా వెబ్సైట్స్లో వీళ్ళకి తోచిన విధంగా కొంత రెఫరల్స్ ద్వారా, ఎవరైనా అంత ముందు పోయి ఉంటే వాళ్ళ ద్వారా ఇలా కాంటాక్ట్ చేస్తున్నారు. ఆన్లైన్లో కాంటాక్ట్ చేయడం అనేది మనకి ఎల్లప్పుడూ సేఫ్ కాదు. ఎందుకంటే రెప్యూటెడ్ పర్సన్స్, తెలిసిన వాళ్ళు, అంతకుముందు సప్లై చేసిన వాళ్ళు, కొంచెం పేరున్న కంపెనీలు అయితే ఓకే. అట్లా కాకుండా ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఎవరెవరో పెట్టేసుకుంటున్నారు యాడ్స్. అటువంటి యాడ్స్ కనుక మనం నమ్మి ఆర్డర్స్ ఇస్తే కనుక మోసపోయే అవకాశం ఉంది. ఇందులో ఏంటంటే మనకు ప్రోడక్ట్ చేతికి వచ్చిన తర్వాత డబ్బులు పే చేస్తే అది ఓకే. కానీ ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే మాకు చాలా డిమాండ్ ఉంది, మాకు ఈ డిమాండ్ టైంలో మీ దగ్గరకు పంపించిన వస్తువు రిటర్న్ వస్తే కనుక మాకు చాలా లాస్ వస్తుంది, కాబట్టి మీరు ముందు డబ్బులు కడితేనే పంపుతాము అని ఒక లింక్ పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది ముందు డబ్బులు పే చేసేస్తున్నారు. మనకి ఈ కోవిడ్ టైం స్టార్ట్ అయిన తర్వాత 10 కేసెస్ రిజిస్టర్ చేసినాం. ఈ 10 కేసెస్లో 4 కేసెస్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ గురించి డబ్బులు వేసిన వాళ్ళు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ గురించి డబ్బులు వేసిన వాళ్ళు ఒక కేసులో రెఫరెన్స్ ద్వారా వచ్చింది. అంటే వాళ్ళ ఫ్రెండ్ ఆల్రెడీ నేను పలానా నంబర్కి కాంటాక్ట్ అయితే అతను నాకు ఇంతకుముందు సప్లై చేసినాడు అని చెప్తే దాని ఆధారంగా ఈయన కూడా అదే నంబర్ కాల్ చేస్తే వాళ్ళు ఓకే మేము సప్లై చేస్తాము, మీరు ముందుగా డబ్బులు పంపించండి అని ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చినారు. అకౌంట్ నెంబర్ ఇస్తే ఈయన అకౌంట్ నెంబర్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినాడు. తర్వాత అది రాలేదు. రాకపోతే పదే పదే కాల్ చేస్తుంటే ఆయన స్విచ్ ఆఫ్ చేసేసినాడు. అలా ఆ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత అర్థమైంది మనం మోసపోయామని చెప్పి అప్పుడు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. వేరే కేసుల్లో ఒక ఆయన కొంచెం అంటే ఎక్కువ మొత్తంలో తెప్పించుకొని ఇక్కడ బిజినెస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇండియా మార్ట్లో చూసి 5 కాన్సన్ట్రేటర్స్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చి ఆయన చెప్పినట్లుగా ముందుగా డబ్బులు పే చేసినాడు. ముందుగా డబ్బులు పే చేస్తే తర్వాత అవి రాలేదు. ఇండియా మార్ట్లో ఏంటంటే జెన్యున్ కస్టమర్స్తో పాటు జెన్యున్ కస్టమర్స్ లాగా నటిస్తూ కొంతమంది నైజీరియన్స్ రిజిస్టర్ అయ్యారు. మనకి ఇండియా మార్ట్లో కనుక సెల్లర్గా ఉండాలి అంటే కనుక ఇండియా మార్ట్తో రిజిస్టర్ అవ్వాలి, వాళ్ళకి కొంత పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఆ పేమెంట్ చేసి వీళ్ళు జెన్యున్ సెల్లర్స్ లాగా రిజిస్టర్ అయ్యారు నైజీరియన్స్. ఎవరైనా సరే ఇప్పుడు ఐరన్ మెటల్ గురించి ఇండియా మార్ట్లో సెర్చ్ చేస్తే కనుక ఐరన్ మెటల్ సప్లై చేసే వాళ్ళందరికీ ఎవరైతే ఇండియా మెటల్ సెర్చ్ చేస్తారో వాళ్ళ నంబర్ షేర్ చేస్తారు. వాళ్ళు తిరిగి వీళ్ళకి కాల్ చేస్తారు, మీకు ఐరన్ మెటల్ కావాలని చెప్పి ఇండియా మెటల్లో చూసినారు కదా, మేము సప్లై చేస్తాం, మీకు ఎంత కావాలి, మీరు ఎక్కడ ఉంటారు, ఏంటంటే చేస్తారు. వీళ్ళు ఎక్కువ హైదరాబాద్ పీపుల్కి హైదరాబాద్ సప్లైర్స్ని చేస్తుంటారు. కొంతమంది మనం అక్కడే నంబర్ చూడాలనుకుంటే నంబర్ చూసే ఆప్షన్ కూడా ఉంటుంది, మన నంబర్ షేర్ చేస్తే వాళ్ళ నంబర్ కూడా మనకు కనబడేది, అట్లా నంబర్ చూసుకొని మనం కూడా కాల్ చేసుకోవచ్చు. వీళ్ళు ఎక్కువ మంది ఇండియా మార్ట్లో చూసి
జెన్యున్ సప్లైర్స్ అనుకొని చెప్పేసేసి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ గురించి డబ్బులు వేసి మోసపోవడం జరిగింది. కాబట్టి ఇండియా మార్ట్లో సెట్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముందు డబ్బులు అడిగినారు అంటే మనం ప్రొడక్ట్స్ కానీ సస్పెక్ట్ చేయాలి. ఎవరైనా ప్రోడక్ట్ అమ్ముకునే వాళ్ళు ఇటువంటి ప్రోడక్ట్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ గ్లౌజులు కానీ మాస్క్స్ కానీ ఇటువంటివి సిఓడి పెడతారు, క్యాష్ ఆన్ డెలివరీ సిస్టమ్. ముందుగా డబ్బులు అడిగినారు అంటే కనుక అది ఫ్రాడ్ అని చెప్పి మనం అర్థం చేసుకొని ముందు ఎట్టి పరిస్థితులు కూడా డబ్బులు వేయటం. తర్వాత ఒక కేసు గ్లౌజ్ గురించి వచ్చింది. గ్లౌజ్ గురించి కూడా ఆయన ఇండియా మార్ట్లోనే సెర్చ్ చేసినాడు. సెర్చ్ చేసి ముందుగా డబ్బులు పే చేయడం. ఈ ఇండియా మార్ట్లో సెర్చ్ చేసి డబ్బులు పే చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే వాళ్ళు మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం తక్కువ కోట్ చేస్తారు. అది ఎందుకంటే కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి పెడతారు అట్లా. ఇప్పుడు బయట 50,000 ఉంటే 45,000 అంటారు. ఒక 5,000 తక్కువ అనేసరికి మన వాళ్ళు అక్కడ 5,000 సేవ్ చేసుకోవటం కోసం వీళ్ళు చెప్పినట్లుగా ముందుగా డబ్బులు వేసేస్తారు. ఇక్కడ కొన్ని ఇప్పుడు మాస్కులు మనకి బయట చాలా మార్కెట్లు చాలా దొరుకుతాయి, మాస్కులు కానీ గ్లౌజులు కానీ. కానీ ఇండియా మార్ట్ని ప్రిఫర్ చేసి ముందుగా డబ్బులు కట్టడానికి కారణం ఏంటంటే బయట మార్కెట్లో దొరికే ప్రైస్ కంటే కూడా ఇండియా మార్ట్లో తక్కువ. వాడు చీటరకు ఏముందో ఎంతైనా పెట్టుకుంటాడు, అట్రాక్ట్ చేయడానికి ఎంత తక్కువైనా పెడతాడు. నిజంగా సప్లై చేసేవాడికి తక్కువ రేట్ పెడితే ఇబ్బంది కానీ చీటర్కి ఏ రేట్ పెడితే వాడికి ఏమి, అట్లా తక్కువ రేట్ పెట్టి మనల్ని డూప్ చేస్తారన్నమాట. కాబట్టి తక్కువ రేటు కదా అని ఆశ పెడితే కనుక అసలు ఉన్నది పోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా తక్కువ రేటు ఉందని చెప్పి ఆశపడకూడదు. జెన్యున్ సప్లైర్స్ని చూజ్ చేసుకోవాలి, ముందుగా డబ్బులు పే చేయకూడదు. మనకి ఈ టోసిలిజుమాబ్ ఇంజెక్షన్ గురించి కూడా అంతే. టోసిలిజుమాబ్ ఇంజెక్షన్ గురించి ఒక రెప్యూటెడ్ సైట్లో సెర్చ్ చేసి ఆయన డబ్బులు కట్టినట్టు రాలేదు. తర్వాత బ్లాక్ ఫంగస్ మెడిసిన్స్ కోసం ఇద్దరు విక్టిమ్స్ డబ్బులు కట్టడం జరిగింది, అవి కూడా రాకపోతే తర్వాత వచ్చి ఇక్కడ కంప్లైంట్ జరిగింది. అసలు మెడిసిన్స్ ఇప్పుడు చాలా స్పూరియస్ నడుస్తున్నాయి. స్పూరియస్ మెడిసిన్స్ సప్లై చేసేటప్పుడు మనం ఆన్లైన్లో చేస్తే మనకు జెన్యున్ వస్తుందా స్పూరియస్ వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మెడిసిన్స్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం, అవి ఏదైనా రెప్యూటెడ్ వెబ్సైట్స్ అయితే తప్ప, లేకపోతే ఈ ఇండియా మార్ట్లో కానీ లేదంటే వేరే వెబ్సైట్లో చూసి మెడిసిన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ తెప్పించుకోవాలి. ఎందుకంటే వచ్చిన తర్వాత డబ్బులు కట్టేసి ఒకవేళ మనం సిఓడి తీసుకున్నా కూడా తర్వాత అది స్పూరియస్ మెడిసిన్ ఉండొచ్చు. కాబట్టి మనం మెడిసిన్ ఎప్పుడు కూడా మనకి ఇక్కడ లోకల్గా ఉన్న సప్లైస్ ద్వారా తెప్పించుకుంటే బెటర్. సరే, మీరు చెప్తున్నారు ఆన్లైన్లో చూడొద్దు, ఆన్లైన్లో బిజినెస్ చేయదంటారు, కానీ ప్రపంచం ఒక కుగ్రహం అయిపోతే ఆన్లైన్లో వ్యవస్థ నడుస్తుంది. కానీ మీరు చెప్తున్నారు చాలా మోసాలు జరుగుతుంది, మరి ఎట్లా పబ్లిక్ ఎట్లా ఏం చేయాలంటారు? దానికి మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, వీళ్ళు సప్లైస్ని వెరిఫై చేస్తారు. వాళ్ళ అడ్రస్లకు పోయి వీళ్ళకి నిజంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ సప్లై చేసే ఎక్విప్మెంట్స్ ఉన్నాయా, ఆ ఫ్యాక్టరీ ఉందా లేదా చూసుకొని వెరిఫై చేసుకొని అప్పుడు రిసీవ్ చేసుకుంటారు. ఇండియా మార్ట్లో అట్లా వెరిఫై చేయరు, డబ్బులు కడితే తిరిగి చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ బుక్ చేసుకుంటే మోసపోయామన్న కేసు మనకింతవరకు రాలే. నేను అమెజాన్లో బుక్ చేసినాను, అమెజాన్లో బుక్ చేసి నాకు డూప్లికేట్ వస్తువు వచ్చింది, స్పూరియస్ వస్తువు వచ్చింది అనేది చాలా తక్కువ. కాకపోతే ఇంకొకటి ఉంది, ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ లింక్స్ ద్వారా కొంతమంది డబ్బులు పే చేస్తుంటారు. అవి అమెజాన్లా కనపడతాయి కానీ అమెజాన్ కావు. మనం అమెజాన్ వెబ్సైట్లోకి పోయి పర్చేజ్ చేస్తే కనుక అమెజాన్ నుంచే ప్రోడక్ట్ వస్తుంది. అదే వేరే ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేసిన లింక్స్ ప్రెస్ చేస్తే అది కూడా అమెజాన్ వెబ్సైట్ చూపిస్తుంది, కానీ ఆ లింకుల్లో ఒరిజినల్ అమెజాన్ ఉండదు. ఆ లింక్లో వాడు తయారు చేసిన అమెజాన్ ఉంటుంది, అందులో ఫీల్డ్స్ అన్నీ ఎనేబుల్ ఉండవు. కాబట్టి అటువంటి లింక్స్ మనం ప్రెస్ చేసి కనుక ప్రోడక్ట్స్ని పర్చేజ్ చేసినామంటే మోసపోయే అవకాశాలు ఉంటాయి. అంటే అమెజాన్ లింక్స్ లాంటివి, అంటే రిప్యూటెడ్ వాటికి సంబంధించి చూస్తే లింక్స్ కొన్ని ఫేక్ కూడా వస్తుంటాయి. ఫేక్ అంటే క్రియేట్ చేస్తారు, అవి షేర్ చేసే వాళ్ళు ఎవడైతే ఫ్రాడ్స్టర్ ఉన్నాడో వాడు క్రియేట్ చేసి కొన్ని ఫ్యూ ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటాడు. చేసుకొని ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆ ప్రోడక్ట్సే వస్తాయి, అన్ని ప్రోడక్ట్స్ రావు అందులో. అది క్లిక్ చేస్తే అది పర్చేజ్ చేయడానికి మనకు పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది, పేమెంట్ చేస్తేనే వస్తాయి. అందులో సిఓడీలు ఉండవు, పేమెంట్ చేయాలి ఫస్ట్. పేమెంట్ చేస్తే ఎందుకంటే ఇప్పుడు బయట
20,000 అంటే వీడు 7,000 6,000 పెట్టేస్తాడు. 6,000 అయినసరికి అందరు అట్రాక్ట్ అయిపోతారు. ఇది మనం ఒక లింక్ ద్వారా ఓపెన్ చేసిన వెబ్సైట్, ఇది జెన్యునా కాదా, ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నాడు, బిజినెస్మెన్ ఎవరు కూడా తక్కువకి ఇవ్వరు అనేది ఎవరు ఆలోచించి చూడాలి. తక్కువ వస్తుంది కాబట్టి మనం ఇందులో కొనుక్కుంటే బెటర్. ఇలా తక్కువ తక్కువ అని చెప్పేసి పోయి టోటల్గా లాస్ అయిపోతున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి వెబ్సైట్ లింక్స్ వస్తే కనుక అవి ఓపెన్ చేయకూడదు. ఆ లింక్స్ ద్వారా వస్తే ఒరిజినల్ వెబ్సైట్ ఓపెన్ కాదు, ఎవడో ఫ్రాడ్స్టర్ క్రియేట్ చేసిన వెబ్సైట్ ఓపెన్ అయింది. చూడటానికి మాత్రం అంతా అమెజాన్ లాగానే ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో కూడా చాలా అంతే. మనకి ఇంతకు ముందు 2-3 కేసులు వచ్చినాయి ఫ్లిప్కార్ట్ లింక్ ద్వారా ఓపెన్ చేస్తే సేమ్ ఫ్లిప్కార్ట్ వెబ్సైటే వస్తుంది. ఫోన్ బయట 50,000 దొరికేది 16,000 అని పెట్టినారు. వీళ్ళు వెంటనే అది పర్చేజ్ అని కొడితే బై అని కొట్టగానే వచ్చేస్తుంది, పేమెంట్ మోడ్ చూపిస్తుంది, పేమెంట్ చేసేస్తే ఆ ఫ్రాడ్స్టర్కి వెళ్ళిపోతాయి డబ్బులు, తర్వాత ప్రోడక్ట్ రాదు. కాబట్టి మనకి ఎక్కడ వెతకాలో అక్కడ వెతకాల. మనకి వెతకూడని ప్లేసుల్లో వెతికితే ఇబ్బందులు పడతాం. ఇప్పుడు ఇండియా మార్ట్లో అందరూ జెన్యున్ కాదు, కాబట్టి ఇండియా మార్ట్లో వెతికామంటే ఖచ్చితంగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు వచ్చిన 10 కంప్లైంట్లో దాదాపు 5 మంది ఇండియా మార్ట్ నుంచి మోసపోయిన ఉంటాయి. కాబట్టి ఇండియా మార్ట్ రిప్యూటెడ్ కాదు. ఇండియా మార్ట్లో మనకి ఇదే కోవిడ్ కేసులనే కాకుండా ఇంతకు ముందు పోయినసారి ఫస్ట్ వేవ్ కోవిడ్లో కూడా మాస్కులు గ్లౌజుల కోసం చాలామంది ఇండియా మార్ట్లో సెర్చ్ చేసి మోసపోయినారు. అలాగే నైజీరియన్ ఫ్రాడ్స్లో కూడా చాలామంది ప్రోడక్ట్స్ కోసం ఇండియా మార్ట్లో చూసి మోసపోయినారు. ఎందుకంటే చాలామంది నైజీరియన్స్ జెన్యున్ సెల్లర్స్ లాగా అందులో రిజిస్టర్ అయ్యి ఉన్నారు. కాబట్టి మనం ఇండియా మార్ట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సప్లయర్స్ ఎవరు ఏంటి అనేది మన లోకల్ సప్లయర్స్ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇండియా మార్ట్లో హైదరాబాద్ సప్లయర్స్ చాలామంది ఉన్నారు, చూసుకోవాలి, ఫిజికల్గా పోయి వెరిఫై చేయాలి వీళ్ళకి షాప్ ఉందా లేదా, నిజమైన జెన్యున్ సెల్లరా కాదా చూసుకొని తీసుకుంటే బెటర్. అంటే అమెజాన్కి వచ్చే ఫ్లిప్కార్ట్ ఆ ఒరిజినల్ సైట్ని ఎట్లా గుర్తించాలి, అంటే పైన యూఆర్ఎల్ సంబంధించి ఏమైనా సెక్యూరిటీ ఉంటుందా లేకుంటే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే https://amazon.com అని ఉంటుంది, మనకి చూసి అర్థమైపోద్ది. ఒరిజినల్ ఇప్పుడు ఇప్పుడు మనకి గూగుల్ సెర్చ్లో కనుక amazon.com కొడితే చాలు, మనకు ఒరిజినల్ వెబ్సైట్ వస్తుంది, అది ఓపెన్ అయింది. మనకు గూగుల్ సెర్చ్లో వీళ్ళు పెంపే ఫేక్ వెబ్సైట్లు ఉండవు, ఇవి లింకుల ద్వారానే షేర్ అవుతుంటాయి. ఒకరి ద్వారా ఒకరికి షేర్ అవుతా అట్లా ప్రాపగేట్ అవుతాయి తప్ప మనకు గూగుల్లో దొరకదు. అంటే గూగుల్లో కూడా కొంతవరకు ఫ్రాడ్ నడుస్తుంటుంది, ఫ్రాడ్ ఉంది, ఉండే అవకాశం ఉంది కానీ చాలా తక్కువ. ఇప్పటి వరకు మనకు వచ్చిన కేసులు ఇంతవరకు ఒకటి కూడా లేదు. అట్లా గూగుల్లో మేము వెబ్సైట్ చెక్ చేస్తే ఆ వెబ్సైట్ ఫేక్ ఉంది అనేది చాలా తక్కువ. కస్టమర్ కేర్లో ఉన్నాయి, కస్టమర్ కేర్ గూగుల్లో కస్టమర్ కేర్ నెంబర్లో సగం more than 50% ఫేక్ నెంబర్స్. కస్టమర్ కేర్ కనుక మనం జొమాటో కస్టమర్ కేర్ కానీ డిటిటీసీ కస్టమర్ కేర్ కానీ ఏదైనా సరే కస్టమర్ కేర్ గురించి కనుక దాంట్లో గూగుల్లో సెర్చ్ చేసినామంటే మనకు వచ్చే నెంబర్లు ఫేక్ నెంబర్లు ఉంటాయి. వాళ్ళకి కాల్ చేస్తే చిన్నగా మనకి బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర తీసిపోతారు, కొంతమంది ఒక లింక్ పంపుతారు, లింక్ పంపి మన డీటెయిల్స్ ఎంటర్ చేయమంటారు. అందులో ఏముంటుంది, పేరు అన్నీ అడిగిన తర్వాత డెబిట్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేయమంటారు. ఆ డెబిట్ కార్డు డీటెయిల్స్ ప్లస్ సిబివి నెంబర్ ఎంటర్ చేస్తే ఆ లింక్ ఏంటంటే గూగుల్ డాక్యుమెంట్, అది ఎవడైతే మనకు పంపుతాడో మనం ఎంటర్ చేసినవన్నీ వాడికి వెళ్ళిపోతాయి. వాడికి వెళ్ళిపోయిన తర్వాత మన డెబిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తాం, తర్వాత సీవీవీ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఆ రెండు వాడు చూసుకుంటాడు, చూసుకొని ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది చెప్పండి అంటాడు అని ఒక 50,000 లక్ష రూపాయలకు ఓటీపీ పొందుతాడు. అంటే వాడు పర్చేజ్ చేసేస్తారు మన డెబిట్ కార్డు మీద, పిఓఎస్ ట్రాన్సాక్షన్ చేస్తే ఓటీపీ వస్తుంది. అది చెప్పమంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే కస్టమర్ కేర్కి చేసాం కాబట్టి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఓటీపీ పంపించాడు అనుకొని ఈ ఓటీపీ ఎందుకు వచ్చింది అనేది చూడడం చూడకుండా 6 words ఏదైతే ఉందో ఓటీపీ చెప్పేస్తారు. తర్వాత ఇంకో మెసేజ్ వస్తుంది డబ్బులు డిడక్ట్ అయినట్టు, అప్పుడు కానీ అలర్ట్ కాదు. ఇదేంది నా డబ్బులు పోయి నేను మళ్ళీ అడిగితే ఇది పొరపాటు అయింది, నీకు మీకు రిఫండ్ చేస్తాను, రిఫండ్కి ఇంకో ఓటీపీ పంపుతా అని చెప్పి మళ్ళీ ఇంకొక ట్రాన్సాక్షన్ చేస్తారు. అలా పదే పదే మోసం చేస్తుంటారు తప్ప వాళ్ళు డబ్బులు ఒక్కసారి కూడా రిఫండ్ అనేది చేయరు. ఒకసారి ఫ్రాడ్స్టర్స్కి డబ్బులు పోయినాయి అంటే రిఫండ్ వాడికే వాడు ఎప్పుడు చేయరు. కాబట్టి
మెయిన్ ఏంటంటే ఈ ఓటీపీ విషయాల్లో చాలామంది ఏదో పనిలో ఉంటారు, ఏదో పనిలో ఉండి వాడు ఒకటే కాల్స్ మీద కాల్స్ కాల్స్ మీద కాల్స్ చేసి విసిగిస్తారు. ఆ విసిగిచ్చినప్పుడు వీళ్ళ పని దీంట్లో ఉండటం వల్ల మెసేజ్ చదవడం లేదు. క్లియర్గా సో అండ్ సో ఈజ్ ద ఓటీపీ ఫర్ పిఓఎస్ ట్రాన్సాక్షన్ మేడ్ ఆన్ యువర్ డెబిట్ కార్డ్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 99,000 అని 1,75,000 అని ఇలా అమౌంట్తో సహా ఏ వెబ్సైట్లో నీవు ఏమి కొట్టిందో కూడా డీటెయిల్స్ వస్తుంది, కానీ అది మొత్తం ఎవరు చదవరు. అది కొంచెం ఒక 2 సెకండ్స్ దానికి స్పేర్ చేస్తే కనుక తెలిసిపోద్ది. మళ్ళీ మోసపోతుంది అంతా ఎవరు, అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పీపులే. ఏదో అసలు చదువు రానివాడు మోసపోయినాడు అంటే అది ఓకే, మోసపోయేదంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మోసపోతున్నారు. ఏంటంటే మెయిన్ ఇది టైం లేకపోవడం, ఓపిక లేకపోవడం. ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ కేటాయిస్తే చాలు దాన్ని. మనం ఓటీపీలు వచ్చే మెసేజ్ చాలా పెద్దదే ఉండదు, అది జస్ట్ 3-4 లైన్లు ఉంటుంది. ఆ 3-4 లైన్లు చదివే ఓపిక లేకుండా పోవటం అనేది ఈ విక్టిమైజ్ కావడానికి కారణం. సార్ ప్రధానంగా చూస్తే ఇటీవల కాలంలో ఈ కరోనా టైంలో కస్టమర్స్ని సాటిస్ఫై చేయడానికి ముందుగా వాళ్ళు అడిగిన దాన్ని వెంటనే పంపించి ఆ తర్వాత ఎక్కువ యూజ్ డిమాండ్ పెడితే అది రాకుండా చేస్తున్నారు, అంటే దానివల్ల ఎక్కువ మోసపోతున్నారని చెప్తున్నారు, ఎట్లా అనుకోవచ్చు? అటువంటి కేసెస్ అయితే మనకి ఇంతవరకు రిపోర్ట్ కాలేదు. కొంత ట్రాఫిక్ పెరిగిన మాట అయితే వాస్తవమే. అది అంటే కొన్ని రెప్యూటెడ్ వెబ్సైట్స్కి ఫ్రాడ్స్టర్స్ చేస్తుంటారు అట్లా. సైబర్ క్రిమినల్స్ ఏంటంటే అంటే ముందుగా ఒక వస్తువు అడుగుడుతో పంపించేసి తర్వాత అదే వస్తువు డిమాండ్ ఎక్కువ ఉంటే డబ్బులు ఇవ్వకపోవడం, లేకుంటే పంపించి సెల్ ఫోన్ క్లోజ్ చేసుకోవడం అట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు మొన్న ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ విషయంలో ఒక కేసు వచ్చింది. అతనికి ఏంటంటే రిఫరెన్స్ ద్వారా, ఇంతకుముందు నా ఫ్రెండ్కి పంపించారు కాబట్టి, నా ఫ్రెండ్కి పంపించారు కాబట్టి నేను కూడా అదే నంబర్ కాంటాక్ట్ అయ్యి నేను వాళ్ళకి కాల్ చేసి నాకు కూడా అడిగితే నాకు పంపలేదు. ఇది ఏంటంటే ఇప్పుడు వీళ్ళే రెప్యూటెడ్ సెలర్స్ కాదు, ఫస్ట్ కొన్ని పెట్టుకున్నారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కావచ్చు. ఎందుకంటే ఒక 10-20 పెట్టుకుంటారు, ఒక 30-40 మంది పంపుతారు ముందు. అలా ఏంటంటే వీళ్ళు ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అనేది 40-50 మందికి పంపితే వాళ్ళ ద్వారా చాలా స్ప్రెడ్ అవుతుంది. ఆ రెఫరెన్స్ 500 మంది వస్తారు, 500 మంది దగ్గర డబ్బులు తీసేసుకొని ఇంకా క్లోజ్ చేసేస్తారు బిజినెస్. అది ఒక టైప్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఎందుకంటే అస్సలు ఎవరికి సప్లై లేకుండా ఫస్ట్ టైం నేను సప్లై చేస్తానంటే ఎక్కువ మంది నమ్మరు. ఇలా కొంతమందికి పంపించి కొంతమందికి జెన్యున్ అనిపించుకొని తర్వాత ఫ్రాడ్ చేయడం అనేది చాలా ఈజీ. ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కూడా అంతే. 5,000 పెట్టండి మీకు రోజుకు 200 వస్తాయి అంటారు. రోజుకు 200 లాభం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది ఎవరు చెప్పరు. మీరు పెట్టండి ఇన్వెస్ట్మెంట్, మేము దానికి లాభాలు ఇస్తాం. అంటే వీళ్ళకి చెప్పేది ఏంటంటే మేము షేర్స్లో ట్రేడింగ్ చేసి దాన్ని డబుల్ ట్రిపుల్ చేసి మీకు లాభాలు ఇస్తామని చెప్తారు. కానీ అదంతా ఉట్టి మాట. ఏ ట్రేడ్లో అయినా పెట్టి ఇట్లా డబుల్ ట్రిపుల్ అయింది లేదు. ట్రేడ్లో ఎంతమంది లాభాలు వస్తాయో అంతమందికి నష్టాలు కూడా వస్తాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ముందు ఒక 5,000 పెట్టిస్తారు, తర్వాత ఫస్ట్ ఒక 5-6 డేస్ 200-200 వేస్తారు. వేస్తే వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మనం 5 రోజుల్లోనే 1,000 రూపాయలు వచ్చేసినాయి, మనం 3,000కి 5 రోజులు వచ్చినాయి అంటే ఇంత లాభం ఇంకెక్కడ ఏ బిజినెస్లో రాదు అనే ఫీలింగ్ వస్తుంది. ఆ టైంలో ఫోన్ల మీద ఫోన్లు చేసి మీరు 50,000 పెట్టాలా 50,000 పెట్టాలని చెప్పి ప్రెజర్ చేస్తారు. 50,000 పెట్టిన తర్వాత వీళ్ళు అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. వీళ్ళు పదే పదే కాల్ చేస్తే మీరు అది కంప్లైంట్ చేయలేదు ఇది కంప్లైంట్ చేయలేదు అని చెప్పి ఏ ఒక్క మాటలు చెప్పి కొంత టైం పాస్ చేస్తారు. ఎందుకంటే ఈ టైం గ్యాప్లో ఎక్కువ కస్టమర్స్ నుంచి ఇలా 50,000 కట్టించేసుకొని ఆ యాప్ క్లోజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు మనకి దాదాపు ఒక 7-8 కేసుల వరకు ఇటువంటి టైప్ ఫ్రాడ్స్ వచ్చినాయి. ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, ఇది కూడా ఆశ, మనిషి ఆశాజీవి కాబట్టి ఎక్కువ ఆశ చూపించి ఎక్కువ ప్రాఫిట్స్ చూపించి ఇన్వెస్ట్ చేపిస్తారు. ఇన్వెస్ట్ చేయించేది తర్వాత ఎక్కువ అమౌంట్స్ పెట్టిన తర్వాత వాళ్ళకి బ్లాక్ చేసేసేది, అమౌంట్ వాడుకునే వాడు విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ లేకుండా చేసేస్తున్నారు. కాబట్టి మనం ఆన్లైన్లో ఈ అసలు యాప్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా మోసం.
ఎందుకంటే ఇవి కూడా అంత రిఫరెన్స్ ద్వారానే వస్తాయి. ఎందుకంటే రిఫర్ చేస్తే వాడు కమిషన్ ఇస్తాడు అన్నమాట. మనం ఫస్ట్ ఒక మెంబర్గా చేద్దాం. ఇది ఒక టైప్ ఆఫ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ బిజినెస్. ఒక మెంబర్గా చేరిన తర్వాత మనం 5,000 పెడతాం. 5,000 తర్వాత 50,000 పెట్టిస్తాడు. 50,000 పెట్టిన తర్వాత బ్లాక్ చేస్తాడు. బ్లాక్ చేసి నువ్వు 10 మెంబర్స్ని చేర్పిస్తే నీకు ఇది రిలీజ్ అయితే ఆపుతూ లేదంటాడు. 10 మెంబర్స్ని రిలీజ్ చేర్పించిన తర్వాత రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసి మెంబర్కి ఒక 1,000 రూపాయలు చొప్పున ఒక 10,000 వేస్తారు. 10,000 వేసి మళ్ళీ బ్లాక్ చేసేస్తారు. ఇక అంతే, ఇక అది ఓపెన్ కాదు. ఆ 10 మెంబర్స్ కూడా అంతే. ఇలా మల్టీ లెవెల్లో పెంచుకుంటూ పోతారు. బాగా ఎక్కువైపోయిన తర్వాత ఎక్కువ అమౌంట్స్ వచ్చినాయి అనుకున్నప్పుడు అసలు యాపే క్లోజ్ చేసి పడేస్తాను. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ యాప్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా యాప్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఈ యాప్స్లో ఎక్కడ ఒక్కళ్ళు కూడా అడ్రస్ లేదు. ఆ యాప్ ఆర్గనైజర్ ఎవడో అనేది అడ్రస్ ఒక్క యాప్లో కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ అడ్రస్ లేని యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఫైనల్ రిజల్ట్ విక్టిమైజ్ అవ్వడం. సరే, అంటే ఈ కరోనా టైంలో మరొక పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది. అంటే మీ దృష్టికి వచ్చినాయి, చాలా వరకు కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. అయితే వాట్సాప్లో న్యూడ్ కాల్ చేయడం, ఆ న్యూడ్ కాల్స్ ద్వారా విక్టిమ్ని బెదిరించి డబ్బులు వసూలు చేయడం, ఇది ఎక్కడనో కూర్చొని ఎవరో చేస్తున్న ఆపరేషన్. నిజంగా దీంట్లో కొంతమంది లేడీస్ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. నిజంగా దీని భార్య ఎట్లా పడుతున్నారు విక్టిమ్స్? ఈ వాట్సాప్ న్యూడ్ కాల్స్ ఎక్స్ట్రాక్షన్ ఏంటంటే రాజస్థాన్ అండ్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కస్టమర్ని ఎలా అప్రోచ్ అవుతారంటే ఫేస్బుక్ ద్వారా అప్రోచ్ అవుతారు. ఫేస్బుక్లో బ్యూటిఫుల్ అమ్మాయి ఫోటోలు పెట్టి ఆ అమ్మాయి రిక్వెస్ట్ పంపుతారు అబ్బాయికి. అమ్మాయి నుంచి అందులో బ్యూటిఫుల్ అమ్మాయి నుంచి రిక్వెస్ట్ వచ్చింది అనగానే అబ్బాయిలు హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు కొంత చాటింగ్ చేస్తారు. చాటింగ్ చేసేటప్పుడు నీ వాట్సాప్ నెంబర్ ఇవ్వు అని చెప్పేసి వాట్సాప్ నెంబర్ తీసుకుంటారు. వాట్సాప్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ వాట్సాప్లో చాటింగ్ స్టార్ట్ చేస్తారు. వాట్సాప్లో చాటింగ్ స్టార్ట్ చేస్తూ న్యూడ్ వీడియో కాల్స్ ఇష్టమేనా అని అడుగుతారు. అసలు మన వాళ్ళు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. అది ఇష్టమేనా అనగానే ఎస్ అంటారు. అనగానే వాళ్ళు వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్ చేసి నిజంగానే న్యూడ్ వీడియో కాల్ చేస్తారు. న్యూడ్ వీడియో కాల్ చేసిన తర్వాత అవతల వైపు అమ్మాయి ఉంటుందా? అవతల వైపు అమ్మాయి ఉంటుంది. అమ్మాయి ఉంటుంది, న్యూడ్గా ఉంటుంది. అది చూసేసరికి యువతలో ఉన్న అబ్బాయి కొంచెం టెంప్ట్ అవుతారు. అయిన తర్వాత వాళ్ళు నువ్వు కూడా అండ్రెస్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. నాకు కుదరదు, నేను ఇక్కడ ఉన్న అక్కడ ఉన్నంటే ఏం పర్వాలేదు, వాష్రూమ్కి వెళ్ళి అండ్రెస్ అని చెప్పి చెప్తారు. వీళ్ళు కూడా వాళ్ళు చెప్పిన విధంగా, ఎందుకంటే అప్పటికే టెంప్ట్ అయిపోయి ఉంటారు, ఇంక మిగతా విచక్షణ అనేది కోల్పోతారు. పోయి వాళ్ళు చెప్పినట్లుగా వాష్రూమ్కి వెళ్ళి అడ్రస్ అవుతారు. అడ్రస్ అయినప్పుడు వీళ్ళ మొత్తాన్ని స్క్రీన్ రికార్డ్ చేస్తారు. స్క్రీన్ రికార్డ్ చేసి ఒక 2 మినిట్స్ అవ్వగానే కట్ చేసేస్తారు. కట్ చేసి వీళ్ళది ఏదైతే స్క్రీన్ రికార్డ్ చేశారో అది యూట్యూబ్లో పెడతారు. ఆ లింక్ ఇది పొందుతారు. అదేంటి ఇట్లా పెట్టినామంటే అది అంతే, నువ్వు 20,000 ఇస్తే ఓకే, లేకపోతే ఇది యూట్యూబ్లో నడుస్తూ ఉంటుంది అంటారు. సరేనా, నేనైనా కొద్ది డబ్బులు ఇస్తే అది తీసేసేసి మళ్ళీ మీ ఫ్రెండ్స్కి పెడతాను చూసుకో అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు వచ్చింది ఫస్ట్ ఫేస్బుక్ ద్వారా కాబట్టి ఫేస్బుక్లో ఈయనకి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి తెలుసు. ఆ ఫ్రెండ్స్ అందరికి పెట్టినట్లుగా ఒకటి స్క్రీన్ షాట్ తీసి పంపుతారు. ఇదిగో ఈ 4 ఫ్రెండ్స్ పెట్టాము, మీరు కనుక డబ్బులు లేకపోతే ఇంకొక 20 మందికి పెడతాం, ఇలా బెదిరిస్తారు. కొన్నిసార్లు ఏంటంటే మేము సైబర్ సెల్ కలకత్తా నుంచి మాట్లాడుతున్నాం, లేదా సైబర్ సెల్ ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాం, నువ్వు ఈ అమ్మాయికి న్యూడ్ కాల్ చేసినావంట, అమ్మాయికి ప్రైవేట్ పిక్స్ అని పంపినావంట, మా దగ్గర కంప్లైంట్ ఇస్తుంది, నువ్వు కనుక 2 లక్షలు లేకపోతే నేను అరెస్ట్ చేస్తాను, ఇలా బ్లాక్మెయిలింగ్ చేస్తాను. అంతా ఉంటుందే. ఇప్పుడు వాళ్ళు తప్పు చేసి మళ్ళీ పోలీసుల దగ్గరికి పోయే అంత ధైర్యం ఎక్కడ ఉంటుంది? ఉండనే ఉండదు. అలా పోయి కంప్లైంట్ ఇచ్చినట్లుగా వీళ్ళకి భ్రమపడేట్లు చేస్తారు. చేసి డబ్బు లాక్కుంటారు. అంతే, ఈ విషయంలో, ఈ ఎక్స్ట్రాక్షన్ విషయంలో ఎవరైతే ధైర్యంగా ఉండి మీరు ఏం చేసుకుంటారు అది చేసుకోండి, ఎక్కడైనా అప్లోడ్ చేసుకోండి, నేను ఎన్ని కంప్లైంట్లు కావాలంటే అన్ని కంప్లైంట్లు ఇస్తాను, మీ అందరినీ లోపల ఇస్తాను, బెదిరిస్తే కనుక వాళ్ళు క్లోజ్ చేసేసుకుంటారు. కానీ ఎక్కువ కేసెస్లో ఏంటంటే వీళ్ళ పొజిషన్ చాలా ఘోరమైన పొజిషన్లో ఉంటుంది. నా రెప్యుటేషన్ ఎక్కడ పోద్ది అనుకుంటారు, కానీ
మగవాళ్ళు రెప్యుటేషన్ పోయినప్పుడు అవతల వాళ్ళు ఆడవాళ్ళు కదా, వాళ్ళ రెప్యుటేషన్ ఎందుకు పోదు, ఎందుకు పెడతారు అనేది ఆలోచించడం. వాళ్ళు బెదిరేస్తుంటే చాలామంది డబ్బులు వేస్తున్నారు, తక్కువ అమౌంట్ వేసిన కంప్లైంట్ కూడా చేయడం లేదు. ఎందుకంటే 5,000 10,000 ఎందుకు మనం పోయి పరువు తీసుకోవడం ఎందుకని చెప్పేసి ఈ రెప్యుటేషన్ ప్రాబ్లం వల్ల కంప్లైంట్ కూడా చేయదు. కాబట్టి దీనికి ఏంటంటే ఒకటే, కొత్త వ్యక్తులు అమ్మాయిలు ఎప్పుడైనా సరే లేడీస్ కనుక కొత్త వ్యక్తులు పంపించారు బ్యూటిఫుల్ పిక్స్ తోటి అంటే కనుక పక్క తర్వాత అది సెక్స్ ట్రాఫిక్కింగ్ దారితీస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ లింక్ వెరిఫై చేయాలి, వాళ్ళ ప్రొఫైల్ యూఆర్ఎల్ లింక్ వెరిఫై చేస్తే ఇప్పుడు ప్రియా శర్మ అని మనకి యూజర్ నేమ్ వస్తుంది. అంటే ప్రొఫైల్లో వచ్చే యూజర్ నేమ్ ప్రియా శర్మ అని ఉంటుంది, వాళ్ళ ప్రొఫైల్ లింక్ చూస్తే అది వేరే వాళ్ళ ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడో ఒకటి క్రియేట్ చేస్తారు, దాన్నే పేర్లు మారుస్తూ ఉంటారు. పేర్లు మారుస్తూ ఉండటం వల్ల ఏంటంటే ప్రియా శర్మ అయితే మనకి యూఆర్ఎల్ లింక్లో కూడా ప్రియా శర్మ వస్తుంది. కానీ ఈ సెక్స్ట్రాక్షన్ కేసెస్లో ఇటువంటి ఫేక్ ప్రొఫైల్స్తో వచ్చే రిక్వెస్ట్లో ఏంటంటే యూఆర్ఎల్ చెక్ చేస్తే అది ఉండదు. దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఏంటంటే మన ఫ్రెండ్ లిస్ట్ని ప్రైవేట్లో ఇచ్చే పర్సనలైజ్ ఇచ్చేసుకోవాలి. బై డిఫాల్ట్ ఫేస్బుక్లో ఫ్రెండ్ లిస్ట్ ఓపెన్ టు పబ్లిక్ ఉంటుంది, అంటే మన ఫ్రెండ్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో ప్రతి వాళ్ళు చూడవచ్చు, బై డిఫాల్ట్ అది ఉంటుంది. దాన్ని మనం పర్సనలైజ్ చేసుకొని మీ ఓన్లీ ఆప్షన్ పెట్టుకుంటే కనుక ఓన్లీ మనకే కనపడుతుంది, మన ఫ్రెండ్స్కి కూడా కనపడదు, బయట వాళ్ళకి కనపడదు, ఎవరికి కనపడదు మన లిస్ట్ అనేది. మన ఫ్రెండ్ లిస్ట్ కనపడకపోతే మన కాంటాక్ట్స్ కూడా ఏం ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు. ప్లస్ ఇంకోటి ప్రొఫైల్ లాక్ చేసుకోవాలి. ప్రొఫైల్ లాక్ చేసుకోకపోతే ఏమైందంటే మన ప్రొఫైల్లో మనం పెట్టే పోస్టులన్నీ కూడా ప్రతి వాళ్ళు చూడవచ్చు. ఈ చూడటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఒక పోస్ట్ పెట్టాను, దానికి ఒక 100 మంది కామెంట్ పెడతారు, ఆ 100 మంది ప్రొఫైల్స్ కనపడతాయి అందులో. ఇప్పుడు నాకు 5,000 మంది ఫ్రెండ్ లిస్ట్ ఉన్నారనుకోండి, వాడు ఎవరే సెలెక్ట్ చేసుకుంటే రెస్పాండ్ అవుతారు అనేది తెలియదు. కాబట్టి 5,000 మంది ఫ్రెండ్స్ కంటే కూడా పోస్టుల్లో ఎవరైతే రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళే నా క్లోజ్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ ప్రొఫైల్ లాక్ చేసుకోకపోతే ఓపెన్గా ఉంటే ఏంటంటే నేను పెట్టే పోస్టులు అందరికీ కనపడతాయి, ఆ పోస్టుల్లో కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడా అందరికి కనపడతారు. ఈ కామెంట్ పెట్టే వాళ్ళ ప్రొఫైల్స్ తీసుకొని వాళ్ళకి పంపుతాడు, ఈ ఇదిగో మీ ఫ్రెండ్ చూడు ఎట్లా వీడియో కాల్స్ చేస్తున్నాడు అని చెప్పేసి ఈ వీడియో వాళ్ళకి పంపుతాను అన్నమాట. కాబట్టి మన ప్రొఫైల్ లాక్ ఒకటి చేసుకోవాలా, హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఓన్లీ మీ ఆప్షన్ పెట్టుకుంటే మనకి ఈ ప్రొఫైల్లో ఉన్న ఫ్రెండ్స్ లిస్ట్ ఎవరికి కనపడదు, మనకు తప్ప ఇంకెవరికి కనపడదు. ఇది చేసుకుంటే కనుక ఈ ఫేస్బుక్ ఫ్రాడ్స్ని అవాయిడ్ చేయొచ్చు. దీంట్లో ఇటీవల కాలంలో చూస్తే ఒక వ్యాపారవేత్త దాదాపుగా 10-15 లక్షల రూపాయలు కూడా పోగొట్టుకున్నట్టు చెప్తున్నారు. ఒక వ్యాపారవేత్త ఏంటంటే అతను రెప్యుటేషన్ గురించి కంగారు పడిపోయినాడు. వీళ్ళు ఒకటే అంటే నిమిషానికి ఫోన్ చేస్తుంటారు, ఇలా ఫ్రీక్వెంట్ కాల్స్ చేసి అప్లోడ్ చేయమంటావా అని బెదిరిస్తూ ఉంటారు. ప్లస్ ఎవరికి చేస్తున్నావు అనేది ఫేస్బుక్లో ఉన్న బాగా క్లోజ్ రిలేటివ్స్ అందరూ ఫోటోలు పెడతారు, ఇదిగో ఈ ప్రొఫైల్స్ అన్నిటి చేసేస్తున్నావు. దాంతో ఈయన కంగారు పడిపోయి రిలేటివ్స్ అందరూ ముందు పొరుగు పోతే ఏంటి నా తర్వాత పొజిషను, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇట్లా నన్ను ఏమనుకుంటారు అనే భయానికి ఆయన 10 లాక్స్ వరకు ఒక్క రోజులోనే 10 లాక్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి ఇది రెప్యుటేషన్కి సంబంధించిన మ్యాటర్. వాళ్ళు క్రిమినల్స్ ఏంటంటే వాడికి ఇవన్నీ అవసరం లేదు. కాబట్టి ఈ సెక్స్ట్రాక్షన్ కేసులో మాత్రం మనం స్ట్రాంగ్ ఉండాలి. ఒకవేళ విక్టిమైజ్ అయితే కనుక స్ట్రాంగ్గా వాడికి నువ్వేం చేసుకుంటావు చేసుకోకో అని చెప్పి వచ్చి కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేయకుండా మనసులో బాధపడుతూ ఫ్యామిలీకి తెలిస్తే రెప్యుటేషన్ పోవద్ది అని చెప్పి డబ్బులు కడుతూ పోతే, డబ్బులు ఎప్పుడైతే కడుతున్నారో డిమాండ్ ఎక్కువ అవుతూనే ఉంటుంది. 10,000 కడితే 20,000 అంటాడు, 20,000 కడితే 100,000 అంటాడు. అలా కట్టే కొద్దీ డిమాండ్ ఎక్కువ అవుతుంది తప్ప అది ఆగదు. అదే ఒకసారి ఎదురు తిరిగి నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటే వాడు సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నూడ్ వీడియోస్ షేర్ చేయటం అనేది సైబర్ క్రైమ్.
ఇప్పుడు ఈయన నోటి వీడియోని వాడు షేర్ చేస్తున్నాడు కాబట్టి వాడి మీద సైబర్ క్రైమ్ అవుతుంది. ఇప్పుడు 10 మందికి షేర్ చేసినారు, ఆ 10 మంది పోయి కంప్లైంట్ ఇస్తే 10 దగ్గర కేసు రిజిస్టర్ చేయొచ్చు. తర్వాత పట్టుకు వస్తే 10 కేసులు వాడు ఛార్జెస్ ఫేస్ చేస్తారు. ఇలా మనమే బెదిరించాలి వాడిని. అంతేగాని వాడికి చెప్పిన మాటలకి మనం భయపడి డబ్బులు కట్టేస్తే ఆ డిమాండ్ ఎక్కువైపోతూ ఉంటుంది, ఎక్కువ అమౌంట్ లాస్ అయిపోయిన వాళ్ళు ఉంటుంది. సార్ దీన్ని ఎట్లా అవాయిడ్ చేయాలి మరి? పబ్లిక్ చాలా మందికి వస్తుంటారు, చాలా మంది బయటకు రావాలి. అవాయిడ్ చేయడానికి ఇప్పుడు నేను చెప్పినా కదా, మనకి కాంటాక్ట్ లిస్ట్ అయితే వాడికి తెలియదు. ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ కానీ వాట్సాప్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ కానీ వాడికి పోవడం అనేది జరగదు. మన ఒకటే ఒకటి ఏంటంటే, మన యొక్క రిలేటివ్స్ ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యేది ఫేస్బుక్ ద్వారానే. ఆ ఫేస్బుక్ ద్వారా లీక్ కాకుండా ఉండాలి అంటే కనుక, ఇప్పుడు నేను కావాలంటే మీకు ఒకటి లైవ్లో చూపిస్తాను. ఇప్పుడు మనం ఫేస్బుక్ ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు పైన 3 గీతలు వస్తాయి. ఈ 3 గీతల మీద ఇలా కొడితే కనుక కొంచెం పైకి తీస్తే కింద సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని అది వస్తుంది. ఈ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీలోకి వెళ్తే మళ్ళీ సెట్టింగ్స్ అని వస్తాయి. ఈ సెట్టింగ్స్లో ఈ పైన అకౌంట్స్ సెట్టింగ్స్, సెక్యూరిటీ, తర్వాత ప్రైవసీ అని వస్తుంది. ఈ ప్రైవసీలో ప్రొఫైల్ లాకింగ్ అనేది ఒకటి ఉంది. ఈ ప్రొఫైల్ లాకింగ్ కొట్టి నాది ఆల్రెడీ లాక్ అయ్యి ఉంది. ఇప్పుడు లాక్ అయ్యే వాళ్ళకి అయితే లాక్ అనేది వస్తుంది, నాకేమో అన్లాక్ అని వస్తుంది. ఆల్రెడీ లాక్డ్ కాబట్టి అన్లాక్ అని వస్తుంది. లాస్ట్ ఈ లాస్ట్ది ఇది లాక్ అని వస్తుంది. లాక్ కొట్టేస్తే ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. ఇది ప్రొఫైల్ లాకింగ్. అలానే ఇందులో ప్రైవసీలో మళ్ళీ ప్రైవసీ సెట్టింగ్స్ ఉంది. ఈ ప్రైవసీ సెట్టింగ్స్లో హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. ఈ హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్ అనే ఆప్షన్లో కనుక బై డిఫాల్ట్ ఇది పబ్లిక్ ఉంటుంది. నేను ఓన్లీ మీ పెట్టుకున్నా, ఇది ఇది నొక్కితే ఈ ఆప్షన్స్ వస్తాయి, పబ్లిక్, ఫ్రెండ్స్, తర్వాత ఫ్రెండ్స్ ఎక్సెప్ట్ అని చెప్పి. అంటే మనం కొంతమంది ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయాలనుకుంటే వాళ్ళని అవాయిడ్ చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ ఒకటి ఉంది. తర్వాత ఓన్లీ మీ ఆప్షన్, ఈ ఓన్లీ మీ ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవాలి. ఈ ఓన్లీ మీ ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక ఇక మన ఫ్రెండ్ లిస్ట్ని ఎవరు చూడలేరు. ఈ ఫ్రెండ్ లిస్టు చూడకపోవడం అనేది మనకి చాలా సెక్యూర్డ్. తర్వాత ప్రొఫైల్ లాక్ చేసేసుకుంటే మన పోస్టులు ఫ్రెండ్స్ తప్ప వేరే వాళ్ళు చూడలేరు. ఇది ఫ్రెండ్స్ చూడటానికి ఉంటుంది. తర్వాత మనకి ఈ ఫ్రాడ్ చేసేదంతా ఫ్రాడ్స్టర్స్ కాబట్టి ప్రొఫైల్ లాక్ చేసేసుకుంటే వాళ్ళు ఎంటర్ అయ్యి చూడలేరు. కాబట్టి ఈ ఫీచర్స్ ఎనేబుల్ చేసుకుంటే కనుక మనము ఇటువంటి సెక్స్ట్రాస్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఫేక్ ప్రొఫైల్స్, ఇప్పుడు మనం చాలామంది రాజస్థాన్ నుంచి క్రిమినల్స్ మన ప్రొఫైల్ని సెర్చ్ చేస్తారు, కొంచెం మంచి ప్రొఫైల్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే జాబ్ చేసేవాళ్ళని, బిజినెస్ చేసేవాళ్ళని, ప్రైవేట్ బిజినెస్, ప్రైవేట్ జాబ్స్, కొంచెం ఎర్నింగ్ మెంబర్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ప్రొఫైల్లో ఉన్న పిక్ని క్యాపీ చేస్తారు. పిక్ క్యాపీ చేసి సేమ్ పేరు, ఇప్పుడు దీపక్ అని ఉంది, దీపక్ మిశ్రా అని ఉంటే సేమ్ దీపక్ మిశ్రా పేరు మీద ఇంకో ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. మనకేంటంటే యూజర్ ఐడి డిఫరెంట్ ఉంటుంది కానీ యూజర్ నేమ్, ఒకటే యూజర్ నేమ్ మీద 100 ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కొట్టండి రమేష్ అని కొట్టండి, కొడితే రమేష్ చాలా వస్తాయి, కానీ వాటి ఐడియలు డిఫరెంట్ ఉంటాయి. అట్లా సేమ్ పేరుతో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫోటో ఇది తీసుకెళ్ళి ఇదే ఒరిజినల్లో మనం పిక్ తీసుకెళ్ళి అదే అంటిస్తాడు. అంటించి మన ఫ్రెండ్ లిస్ట్ బై డిఫాల్ట్ పబ్లిక్ ఉంటుంది కాబట్టి పబ్లిక్లో ఉన్న అందరు ఫ్రెండ్స్ కనపడతారు. ఆ లిస్టులో కాపీ చేసుకొని వాళ్ళకి రిక్వెస్ట్లు పంపుతారు. మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, అరే మనోడు ఏదో మళ్ళీ క్రియేట్ చేసినట్టున్నాడు, ఆల్రెడీ ఫ్రెండ్ ఉన్నప్పుడు మళ్ళీ వచ్చింది, లేదంటే ఆ పాత ఏమైనా పోయింది ఏమో అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత చాటింగ్ మొదలు పెడతాడు. హలో, హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, ఐ ఆమ్ ఇన్ అర్జెంట్ నీడ్ ఆఫ్ 20,000 అని, ఐ ఆమ్ ఇన్ హాస్పిటల్, కెనాట్ టాక్ అని పెడతాడు. జస్ట్ చిన్న కన్వర్జేషన్, ఎందుకంటే ఎక్కువ కన్వర్జేషన్ చేస్తే ఒక కస్టమర్తో ఎక్కువ టైం వేస్ట్ అయిపోతే వాడికి లాస్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఏంటంటే చాలా బ్రీఫ్ కన్వర్జేషన్ ఉంటుంది, కట్ షార్ట్గా సింపుల్ ఒక 2 సెకండ్స్లో అయిపోయినట్లు పెట్టేస్తాడు. పెట్టి రెస్పాండ్ అయిన వాళ్ళకి ఎవరైనా రెస్పాండ్ అయితే కనుక దిస్ ఈజ్ ప్లీజ్ సెండ్ గూగుల్ పే, ఫోన్పే అని చెప్పి ఒక నంబర్ ఇచ్చేస్తాడు. ఇదే నెంబర్కి గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది అన్న టైప్లో అనమాట. రెస్పాండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే డబ్బులు వేస్తుంటారు.
ఇలా కొంతమంది డబ్బులు వేసిన తర్వాత 20 వేస్తే మళ్ళీ వెంటనే ప్లీజ్ సెండ్ అనదర్ 20 అంటే అనదర్ 20 అయిన తర్వాత డౌట్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాడు క్రిమినల్కి ఏంటంటే ఈ ప్రొఫైల్ ఎంత హై లెవెల్ ప్రొఫైలు, ఈయన కెపాసిటీకి 20 అడగచ్చా 10 అడగచ్చు ఇవి ఆలోచించడం. వేసేవాడు ఎక్కువ అడిగితే వేయడేమో అని చెప్పి 20 అడుగుతాడు. కానీ ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ క్రియేట్ చేసినా కూడా 20 అడుగుతాడు, ఒక చిన్న ఎంప్లాయీ క్రియేట్ చేసినా కూడా 20 అడుగుతాడు. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్ అనేది ఒక సెలబ్రిటీ క్రియేట్ చేసి 20 అడిగితే ఇంత సెలబ్రిటీ నన్ను 20,000 అడగడం ఏంటి అనేది చాలామంది డౌట్ వస్తుంది. కాబట్టి ఎవరు వేయడం లేదు. ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే డబ్బులు పంపుతున్నారు. ఈ హైఫైలో పీపుల్ ఉన్న దగ్గర తెలిసిపోతుంది వీడు ఏదో చీటర్లాగా ఉన్నాడు, ఎవడో కావాలని 20,000 అడుగుతున్నారు, లేకపోతే ఈయన ప్రొఫైల్కి నన్ను 20,000 అడగడం ఏంటి అని చెప్పి డౌట్ వచ్చి కాల్ చేస్తున్నారు. ఇలా దీన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు మనం. ఈ ప్రైవసీ సెట్టింగ్స్లో ఓన్లీ మీ ఆప్షన్ పెట్టుకొని ప్రొఫైల్ లాక్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఇలా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయటం అనేది కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. మొబైల్లో ఇటీవల కాలంలో పెద్ద మొత్తం, అంటే గతంలో లాటరీ ఫ్రాడ్ సంబంధించి విపరీతం ప్రచారం చేసేది ఆగిపోయింది. మళ్ళీ ఈ లాక్డౌన్ టైంలో 1 and 2 ఈ లాక్డౌన్ టైంలో కూడా మీకు లాటరీ వచ్చింది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, చాలామంది నమ్మి డబ్బులు కడుతున్నారు. దాన్ని ఎట్లా అనుకోవచ్చు? ఇప్పుడు ఏంటంటే ఇది కేవలం ఆశ్రమం వల్ల మాత్రమే బోతా కొడుతున్నారు ఇందులో. ఈ లాటరీ ఫ్రాడ్లో మనకి ఇప్పుడు వస్తున్నాయన్నీ కూడా కేబీసీ లాటరీ. అసలు కేబీసీ లాటరీ అంటే కేబీసీ అనేది ఒక కంటెస్ట్ కానీ లాటరీ కాదు. దాని మీద చాలామందికి అవగాహన లేదు. ముఖ్యంగా ఈ ఓల్డ్ సిటీ వాళ్ళు దీనికి విక్టిమైజ్ అవుతున్నారు. వీళ్ళు ఏంటంటే వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి, యు హ్యావ్ వన్ కేబీసీ లాటరీ ఆఫ్ 25 lakhs అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఒక వీడియో కూడా పంపుతున్నారు, వీళ్ళ డబ్బులు వాళ్ళు కౌంట్ చేస్తున్నట్లుగా, పెద్ద కౌన్ వనేక కరోడుపతి అని చెప్పేసి బ్యానర్స్ అదంతా పెట్టేసేసి ఇప్పుడు మనకి ఈ ఫోటోషాప్ వచ్చిన తర్వాత ఏదైనా కూడా మనం క్రియేట్ చేసేయచ్చు. ఈ ఫోటోషాప్లో వీళ్ళకి ఏంటంటే క్రిమినల్స్ ఈ ప్రొఫెషన్ మీద బతికేవాళ్ళు కాబట్టి దాంట్లో ఎక్కువ నాలెడ్జ్ సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు నేను ఒకసారి ఒక చిన్న టెన్నిస్ పిల్లగాడిని చూసాను, నా బైక్కి నంబర్ ప్లేట్ అయితే అనుకోతే ఆ షాప్లో 10 ఇయర్స్ పిల్లగాడు కూర్చున్నాడు. వాడు నేను అనుకున్నా ఈ వీడియో వేస్తాడు నాకు నంబర్ ప్లేట్ అనుకున్నా. కేవనా సాబ్ అన్నాడు, నంబర్ ప్లేట్లు ఎలాగనా అంటే టీగా అచ్చిపోతాయి అన్నాడు. ఒక 2 మినిట్స్లో ఆ నంబర్ ప్లేట్ ఏ నంబర్ అడిగినాడు, టక్క కంప్యూటర్లో కొట్టి ప్రింట్ తీసుకొచ్చి అంటించేసినాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత చిన్న పిల్లగాడు ఇంత చాలా నీట్గా చేశాడు వర్క్. అంటే స్కిల్ఫుల్ వర్క్ అయినా కూడా వాడు అదే ప్రొఫెషన్లో ఉండి పనాలు చేయటం వల్ల ఏంటంటే దాంట్లో ప్రొఫెషనల్ అయిపోతున్నాడు. అట్లా ఈ ఫోటోషాప్లో ఏంటంటే క్రిమినల్స్ వాడికి అవసరమైన ప్రొఫెషన్ ఇది, తప్పదు నేర్చుకోకపోతే మనుగడలేదు అన్నట్టు లైఫ్లో దాంట్లో బాగా కాన్సన్ట్రేట్ చేసి ఆ వర్క్ అంతా నేర్చుకుంటున్నారు. కాబట్టి ఫోటోషాప్లు ఇటువంటి అన్నీ క్రియేట్ చేస్తున్నారు. ఈ వీడియోస్ డబ్బులు ఇంత కట్టలు కట్టలు డబ్బులు కౌంట్ చేస్తున్నట్లుగా వెనక కౌన్ బనేగా కరోడపతి బ్యానర్స్ అవి ఇవి క్రియేట్ చేసి ఆ వీడియో పంపితే అవి చూడంగానే వీళ్ళు నమ్మేస్తున్నారు. నమ్మేస్తే తర్వాత ముందు మీ డాక్యుమెంట్స్ పంపించండి, మీ ప్రూఫ్లు పంపించండి అని చెప్పి చిన్నగా ముందు డబ్బులు అడగ ఫస్ట్ డబ్బులు అడిగితే ఎయిర్ అని చెప్పేసి ముందు చిన్నగా ప్రూఫ్లు అవి ఇవి అంటారు. తర్వాత ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి 2,500తో స్టార్ట్ చేస్తారు. చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసి చిన్నగా కొంచెం పెంచుకుంటూ 2,500 నుంచి 8,000, 8,000 నుంచి 12,000, 12 నుంచి 20, ఇలా పెంచుకుంటూ 20కి వెళ్ళిన తర్వాత 30, 25, 30, 25 విడతలుగా అడుగుతూ ఉంటారు. ఒక్కసారి 100,000 అంటే కనుక వాళ్ళు ఆ 100,000 మనం కట్టలేము వదిలేసుకుందాం అనుకుంటారు. కానీ 2,000, 3,000 కట్టండి అంటే వీళ్ళకి ఆశ, 25 lakhs వదిలిపోవటం ఎందుకు 3,000 కోసం అని చెప్పి కడతాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఏమంటే కట్టేస్తే పోతే అనుకోవటం. కొంత కట్టిన తర్వాత ఆల్రెడీ కొంత కట్టాం కదా మరి ఇప్పుడు కట్టకపోతే మన కట్టిన డబ్బులు పోతాయి అనే అదొక భయం, దాంతో కట్టేస్తున్నారు. 2-3 లక్షలు పోయిన తర్వాత అప్పుడు రిలీజ్ అయ్యి వచ్చి కంప్లైంట్లు చేస్తున్నారు. దీనికి ఏంటంటే మెయిన్ అవేర్నెస్ లేకపోవడం, ఆశ. అసలు లాటరీస్ అనేవి లేవు మన దేశంలో. అటువంటిది కోన్ బనేగా కరోడపతి లాటరీ ఎక్కడి నుంచి వస్తుంది,
ప్లస్ ఆ వచ్చే నంబర్స్ అన్నీ కూడా పాకిస్తాన్ బేస్డ్ నంబర్స్ ఉంటాయి. ప్లస్ 92తో స్టార్ట్ అయ్యే నంబర్ల నుంచి ఎక్కువ వస్తుంటాయి ఇటువంటి. అదంతా అవగాహన లేకపోవటం వల్ల నమ్మేస్తున్నారు. అంటే పాకిస్తాన్ బేస్డ్ అంటే ఆపరేటర్స్ ఇండియాలో ఉంటారా పాకిస్తాన్లో ఉంటారా? అది చెప్పలేము. ఎందుకంటే ఒకప్పుడు పాకిస్తాన్ నుంచే రియల్గా కాల్స్ వచ్చాయి. ఇప్పుడు వాట్సాప్ ఇది పెరిగి వినియోగం పెరిగిపోయిన తర్వాత స్పూఫ్ కాల్స్ ఎక్కువైపోయినాయి. ఇండియాలో ఉండి కూడా ఆ నంబర్స్ని మనం స్పూఫ్ చేయొచ్చు. కాబట్టి కొంత అక్కడి నుంచి కూడా కావచ్చు, కొంత ఇక్కడి నుంచి కూడా చేయొచ్చు. స్పూఫ్ నంబర్లు వాడి కూడా చేయొచ్చు. సరే, ఇటీవల కాలం అంటే మళ్ళీ మ్యారేజ్ బ్యూరోస్, మ్యారేజ్ ఫ్రాడ్స్, మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టి మోసపోయిన వాళ్ళు కూడా పెరుగుతున్నారని మళ్ళీ చెప్తున్నారు. దాదాపు తగ్గిపోయిందని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది అంటారు. అంటే లాక్డౌన్ టైంలో ఇది పెరిగిందని చాలామంది చెప్తున్నారు. ఇది పెరిగిందా తగ్గిందా సార్? కొద్దిగా ఇంక్రీజ్ అయింది. అంతకుముందు ఏంటంటే మనకి నెలకి ఒకటి వచ్చేది, ఇప్పుడు 1 మంత్ 45 డేస్ టైంలోనే 4 వచ్చింది. అంటే కొంచెం స్లైట్ ఇంక్రీజ్ ఉంది. మ్యాట్రిమోనియల్ విషయాలకు వచ్చేయంటే ఎక్కువ మంది ఇండిపెండెంట్ ఉమెన్, జెంట్స్ మోసపోయేది చాలా తక్కువ ఇందులో. ఇండిపెండెంట్ ఉమెన్ ఎక్కువ మోసపోతున్నారు. వాళ్ళు సొంతంగా ప్రొఫైల్స్ అప్లోడ్ చేసుకోవటం, భారత్ మ్యాట్రిమోనీ, షాదీ.com వీటిలో ఈ మ్యాట్రిమోనియల్ సైట్స్లో ముఖ్యంగా ఎర్నింగ్ ఉమెన్. ఎందుకంటే ఫ్రాడ్స్టర్ ఎప్పుడు కూడా టార్గెట్ చేసేది ఆర్డినరీ ఉమెన్ చేయడం. జాబ్ లేని వాళ్ళకి, ప్రైవేట్ జాబులు చేసే వాళ్ళకి, అంటే ప్రైవేట్ జాబ్ అంటే లో లెవెల్ జాబ్స్, లేదా ప్రైవేట్ టీచర్స్ ఇటువంటి వాళ్ళు జోలికి పోరాళ్ళు, డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కొంచెం బిజినెస్ ఉమెన్ ఇటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు. ఫ్రెండ్ రిక్వెస్ట్లో ఏంటంటే పిక్ మంచి ప్యూర్ వైట్ స్కిన్ ఫోటో పెడతారు. ఫోటో పెట్టి ప్రొఫైల్ ఎట్లా తయారు చేస్తారంటే, పేరెంట్స్ ఫాదర్ ఇండియన్, మదర్ యూకే, వీడు ఎవడైతే ఇప్పుడు గ్రూమ్ ఉన్నాడో వాడు యూకేలోనో లేదా యుఎస్లోనే పుట్టి పెరిగినట్లు, సిటిజన్ ఆఫ్ పర్మనెంట్ సిటిజన్ ఆఫ్ యూకే ఆర్ యుఎస్. తర్వాత ఇంజనీర్ కానీ లేదంటే డాక్టర్ కానీ. ప్లస్ ఆస్తుల విషయానికి వచ్చేసరికి ఈ 4 బంగ్లాస్ అక్కడ ఇక్కడ అని చెప్పేసి పెట్టేస్తారు. ఈ చూడంగానే మన వాళ్ళకి అసలు యూకే సంబంధం అనగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. యూకే యుఎస్ సంబంధాల మీద మన క్రేజ్ ఎక్కువ ఫీల్ అయిపోయి వాడి ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత వాడు కొద్దిగా ముందు ఆ మ్యాట్రిమోనియల్ సైట్ తర కొంచెం చాట్ చేసి వాట్సాప్ నెంబర్ షేర్ చేస్తారు. వాట్సాప్ నెంబర్ షేర్ చేసిన తర్వాత వీళ్ళకి వాట్సాప్లో మాట్లాడుకుంటారు. ఈ ఫేక్ ప్రొఫైల్స్ 90% మోర్ దాన్ 90% ప్రొఫైల్స్ మ్యాట్రిమోనియల్ సైట్స్ నైజీరియన్స్ క్రియేట్ చేసింది. మీరు ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి పెట్టండి, అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ, అబ్బాయిది పెడితే రోజుకు 4 రిక్వెస్ట్ అన్న ఫారిన్ లేడీస్ నుంచి వస్తాయి. ఫారిన్ లేడీస్ అంటే ఇదే ఇట్లా పేరెంట్స్ ఇక్కడ, నేను అక్కడ పుట్టాను అని చెప్పే వాళ్ళ నుంచి. అలాగే అమ్మాయిలు పెడితే ఖచ్చితంగా ఈ అబ్బాయిలు ఫారిన్ అబ్బాయిల నుంచి రిక్వెస్ట్లు వస్తాయి. ఫారిన్ అబ్బాయిల నుంచి ఇండివిజువల్గా పెట్టిన అకౌంట్స్ కనుక రిక్వెస్ట్లు వచ్చినాయి అంటే అది 100% నైజీరియన్స్ క్రియేట్ చేసిన ఫేక్ ప్రొఫైల్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత వీళ్ళు చాటింగ్ స్టార్ట్ చేస్తారు. చాటింగ్ ఎట్లా అంటే, వీళ్ళు ముందే తయారు చేసిన స్క్రిప్ట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అంటే మన కవిత్వాలు రాస్తుంటారు కదా కవులు, వాళ్ళ కవిత్వాలు వింటే మనకి ఎలా మన మిస్మరైజ్ అయిపోతాం. చాలామంది కవిత్వాలతోటే వాళ్ళు రాసిన కవితలు చూసి చాలామంది అమ్మాయిలు పడిపోతుంటారు. అలా వీళ్ళు ఎవడో బాగా రాసిన వాడి దగ్గర కాపీ చేసుకొని వీళ్ళంతా సర్క్యులేట్ చేసుకుంటారు నైజీరియన్స్. ఆ స్క్రిప్ట్స్ పెట్టుకుంటారు, పెట్టుకొని అందుకనే వాడు పెద్ద ఒక పేజీ స్క్రిప్ట్ 1 సెకండ్లో కొట్టేస్తాడు. ఎందుకంటే కాపీ పేస్టే కదా, ఇట్లా కాపీ చేసి అట్లా ఏమో తప్పుడు ఎంత పెద్ద మ్యాటర్ వస్తుంది. అదే మనం అంత పెద్ద మ్యాటర్ రాయాలంటే టైపింగ్ అని పడుతుంది పైన, అది ఒక 10 నిమిషాలు టైప్ చేస్తే కానీ అంత మ్యాటర్ తయారు కాదు. కానీ వాడితో అదేముండదు, టైపింగ్ ఉండదు, ఏముండదు, జస్ట్ తప్పుడు అట్లా కాపీ పేస్ట్ చేసేస్తుంటాడు. మనకు వీళ్ళు అర్థం చేసుకోరు అదంతా, ఇంత ఫాస్ట్గా ఇంత పెద్ద మ్యాటర్ ఇంత 2 సెకండ్స్లో ఎట్లా పంపించాడు అనేది ఆలోచించరు. అదంతా చదువుకొని హ్యాపీ ఫీల్ అయిపోతారు, ఎంత మంచి భక్తి అయిపోయింది.
అలా ఆ కవిత్వాలకు పడిపోయి వాడు చెప్పిన దీంట్లోకి వెళ్ళిపోతారు. ఒక విధంగా హిప్నటైజ్ చేసేస్తారు అన్నమాట వీళ్ళు. తర్వాత ప్రతి దాంట్లో కామన్ ఏంటంటే మనం ఇంకా కొంతకాలం చాటింగ్ చేసిన తర్వాత ఒక వన్ మంత్ మోర్ దెన్ 1 మంత్ ఇద్దరు మ్యారేజ్ చేసుకుందానికి ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత మన టోకెన్ ఆఫ్ లవ్ ఒక నేను పార్సిల్ పంపుతున్నాను నీకు అంటాడు. పార్సిల్ పంపిస్తున్న అన్న తర్వాత ఒక 2 డేస్ తర్వాత ఒక కాల్ వస్తుంది. నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నా, కస్టమ్స్ ఆఫీసర్ని మీకు ఒక పార్సిల్ వచ్చింది, దీనికి కస్టమ్స్ ట్యాక్స్ కట్టాలి అంటారు. వీళ్ళు మళ్ళీ వాడికి కాల్ చేస్తారు. ఇట్లా కస్టమ్స్ ట్యాక్స్ అంటున్నారు ఏంటంటే అవును మరి మీ ఇండియన్ రూల్స్ ప్రకారం కట్టాలి కదా, కట్టేసే అంటాడు. అది కట్టేస్తారు. కట్టిన తర్వాత మళ్ళీ ఇంకో కాల్ చేస్తారు. ఇది స్కాన్ చేసినాము, స్కాన్ చేస్తే ఇందులో చాలా డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇట్లా పార్సిల్లో పంపడం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి మీ మీద కేసు రిజిస్టర్ చేయబోతాము, కేసు రిజిస్టర్ చేస్తే కనుక మీకు ఇంత పనిష్మెంట్ పడుతుంది అంత పనిష్మెంట్ పడుతుందని బెదిరిస్తారు. మా వాళ్ళు ఇప్పుడు సాయంత్రం కల్లా నేను అరెస్ట్ చేస్తారని బెదిరిస్తే వీళ్ళు లేడీస్ కాబట్టి తొందరగా బెదిరిపోయి మరి ఏం చేయాలంటే 2 లక్షలు కట్టు మరి ఈ కేసులు ఇవన్నీ ఎందుకు అని చెప్పి వాడికి కాల్ చేస్తారు. అంటే సరే మరి అది తప్పదు మరి ఏం చేస్తాము, నేను ఇట్లా అనుకోలేదు, ఏదో నీకు కృషి చేద్దామని చెప్పి నేను పంపిస్తే అక్కడ కేసు రిజిస్టర్ అంటున్నారు, మరి కట్టేస్తే తర్వాత చూసుకున్నాంలే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కట్టమంటే 2 లక్షలే కదా, నేను పంపించింది 40 లక్షలు ఉన్నాయి, కట్టేసేయి అంటాడు. అది కట్టేస్తాను. కట్టేసిన తర్వాత ఈ డబ్బులంతా ఇప్పుడు మరి మీ పేరు మీద వచ్చింది కాబట్టి మీకే పంపించాలా, మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అంటారు. అకౌంట్ నెంబర్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దీనికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా, 10% ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. అది కట్టించుకుంటారు. తర్వాత ఇదంతా కూడా ఆర్బీఐ ద్వారా పంపించాలా, ఆర్బీఐ ఛార్జెస్ కట్టాలంటారు. ఆర్బీఐ ఛార్జెస్ అయిపోయిన తర్వాత కన్వర్షన్ ఛార్జ్ కట్టాలా, ఇది రూపీస్కి కన్వర్ట్ చేయాలా, ఇది ఇప్పుడు US డాలర్స్లోనో లేదా UK పౌండ్స్లోనో ఉంది, దీన్ని కన్వర్ట్ చేయడానికి కొంత డబ్బులు పే చేయాలి, ఎక్స్చేంజ్ కట్టాలి మీరు అని చెప్పేసి దానికి కొంత కట్టించుకుంటారు. ఇదన్నీ అయిపోయిన తర్వాత యాంటీ టెర్రరిస్ట్ సర్టిఫికెట్ అంటారు. యాంటీ టెర్రరిస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలా, బయట నుంచి వచ్చిన డబ్బులు కాబట్టి. ఇలా రకరకాల వంకలు చెప్పి మ్యాక్సిమం ఎంత అవతల వాళ్ళ కెపాసిటీని బట్టి డబ్బులు డిమాండ్. వాళ్ళు ఎక్కువ కడుతుంటే కనుక 2015లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంప్లైంట్ చేసింది. ఆమె జస్ట్ 2 డేస్లో 48 లాక్స్ కట్టేసింది. ఎందుకంటే ఫస్ట్ 1 లాక్ అడగంగానే వితిన్ 5 మినిట్స్ కట్టేసింది. వెంటనే 5 లాక్స్ అడిగారు, 5 లాక్స్ వెంటనే కట్టేసింది. కట్టేస్తే 20 లాక్స్ అడిగారు, 20 లాక్స్ కూడా ఒక 1 డేలో కట్టేసింది. తర్వాత ఇంకొక 20 లాక్స్ అడిగారు, అది కూడా కట్టేసింది. అట్లా ఇట్లా 48 లాక్స్ కట్టిన తర్వాత కానీ రియలైజ్ కాదు ఇదంతా ఈ పార్సిల్ అంతా డూపని. కాబట్టి ఈ అవతల వాళ్ళ కెపాసిటీ కనుక బాగా రిపే పేయింగ్ ఫాస్ట్గా చేస్తున్నారు అంటే డిమాండ్ కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు 50,000 అడిగే వాళ్ళని 5 లక్షలు 50 లక్షలు అడుగుతారు. ఇట్లా ఒక్కోసారి ఏమైందంటే 20 లాక్స్ అడిగితే నా దగ్గర లేవు అంత డబ్బులు అంటే సరే ఒక పని చెయ్యి, మీ పార్సిల్ పంపించిన ఆయన 10 లాక్స్ కడతాను కొట్టుకున్నాడు, నువ్వు 10 లాక్స్ కట్టి సరిపోద్ది అని చెప్పేసి అదొక మళ్ళీ ఆఫర్ ఇస్తుంటారు ఒక డ్రామా. అట్లా ఎటుబడి ఏదో ఒక మాట చెప్పి మొత్తానికి డబ్బులు కాజేయాలి, అది వాళ్ళ ఫైనల్ గోల్. అది అట్లా ట్రిక్కీగా చేసి చేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇందులోనే ఒకటేమో పార్సిల్ పంపించడం, అంటే ఇప్పుడు నేను పార్సిల్ పంపిస్తే ఇట్లా ట్యాక్సీల రూపంలో ఇలా మోసం చేయడం. ఇంకొకటి నేను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, ఎప్పుడెప్పుడు కలుద్దామా అని చెప్పి నా మనసు కొట్టుకుంటుంది కాబట్టి నేను టికెట్ బుక్ చేసుకున్నా ఇండియాకి, నీకు వచ్చేస్తాను, ఇక్కడ నా దగ్గర ఉన్న $5 మిలియన్ తీసుకుని వచ్చేస్తాను అని చెప్పి పెట్టేస్తారు. ఒక మెసేజ్ పెట్టి టికెట్స్ పంపిస్తారు, ఫ్లైట్ టికెట్ పంపిస్తారు. అది చూడగానే ఇంకా ఒక పక్క ఫ్లైట్లో వస్తున్నట్టు ఒక పక్క $5 మిలియన్ కళ్ళు వస్తుంటాయి. ఫ్లైట్లో $5 మిలియన్ తేనెవరో అనేది అందరికి తెలిసిన విషయం, కానీ వీళ్ళకి ఏంటంటే ఆ ఆనందంలో ఇవన్నీ గుర్తుకు రావు. అసలు అంత డబ్బు ఎట్లా తెస్తాడు అనేది గుర్తుకు రాదు. ఒకవేళ క్వశ్చన్ చేస్తే కనుక నేను చెక్ తీసుకొస్తున్నాలే, నువ్వేం కంగారు పడకుంటారు. తర్వాత నెక్స్ట్ డేనే కాల్ మళ్ళీ, ఈయన నీకోసం వస్తున్నాడంట, మేము ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినాం, ఈయన దగ్గర $5 మిలియన్ ఉన్నాయి,
ఇంత డబ్బు తీసుకురావటం అనేది నేరం కాబట్టి ఇప్పుడు ఈయన అరెస్ట్ చేస్తూనే ఉంటారు. వాడు ఫోన్ చేసి ఏడుస్తాడు, నన్ను ఎట్లా విడిపించు, నీకోసం ఇండియా వస్తే నన్ను ఇట్లా అరెస్ట్ చేసేసినాను, నువ్వు విడిపించకపోతే నా పని ఏంది అది అని చెప్పి ఏడుస్తాడు. ఏడిస్తే పాపం వీళ్ళు మనసు కరిగిపోద్ది, వెంటనే వాళ్ళు అడిగిన డబ్బులు పంపించేస్తారు. పంపించిన తర్వాత ఈ 5 వాడినైతే వదిలేసినాం, ఈ 5 మిలియన్ డాలర్స్ మాత్రం మా దగ్గర పెట్టుకున్నాం, ఈ మీ పంపాలా వద్దా? మరి అంత డబ్బులు పంపాలా వద్దా అంటే ఎవరైనా వద్దని ఎవరు అన్నారు? పంపాలంటారు. పంపాలంటే మళ్ళీ మామూలు ఆర్బీఐ ఛార్జెస్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, కన్వర్షన్ ఛార్జెస్, యాంటీ టెర్రరిస్ట్ సర్టిఫికెట్లు ఇవన్నీ మళ్ళీ మామూలుగా అవతల వాళ్ళ కెపాసిటీని బట్టి డబ్బులు వసూలు చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒకటే, ఎయిర్పోర్ట్ నుంచి కాల్ చేస్తున్నాము మీకు పార్సిల్ వచ్చింది అని చెప్పారంటే అది పక్క హైజీన్ ఫ్రాడ్ అంతే. మామూలుగా మనకు ఏదన్నా వస్తువులు వస్తే మనం ఎయిర్పోర్ట్కి పోయి తెచ్చుకోవాలి, కానీ వాళ్ళు ఫోన్ చేసి మీరు ఆన్లైన్లో ట్యాక్స్ కడితే పంపుతామనేది అది జరగలేదు. అక్కడ ఆ రిసిప్ట్ మనం తెచ్చుకోవాలా, పోయి ఫిజికల్గా వెరిఫై చేసుకోవాలా? అక్కడ ఏదైనా కస్టమ్స్ వాళ్ళు వెరిఫై చేస్తారు, మనకి పార్సిల్లో వచ్చినవి పార్సిల్స్ అన్నీ కస్టమ్స్లో వెరిఫై అయ్యేస్తారు. వెరిఫై అయినప్పుడు అక్కడ చాలా ప్రొసీజర్ కూడా ఉంటుంది, దానికి పెద్ద ఫామ్స్ ఫిల్ చేయాలి, ఆ ఫామ్స్ అన్ని ఫిజికల్గా పోయి ఫిల్ చేయాలి. అంతేగాని ఆన్లైన్లో ఏదో మనం డబ్బులు కడితే ఇంటికి పంపించే సిస్టమ్ లేదు అసలు. కానీ ఆ ప్రొసీజర్ తెలియని వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేసేసి డబ్బులు వేసేస్తున్నారు. తర్వాత వాళ్ళు కాల్ చేసిన నంబర్స్ నిజంగా కస్టమ్స్ వల్లయ్యా కావు అనేది ఎవరు వెరిఫై చేయడం లేదు, ఎందుకంటే వీడి దీనిలో పడిపోయి ఉంటున్నారు. ఎవడైతే ఫ్రెండ్ ఉన్నాడో వాడు చెప్పిన మాటల్లో పడిపోయి వాడు చెప్పిన ఇదే ఫాలో అవుతుంటారు తప్ప ఎవరు కూడా దాన్ని వెరిఫై చేయడం లేదు. ఇప్పుడు వీసా ఫ్రాడ్స్లో కూడా అంతే, వీసా ఇప్పిస్తామని చెప్పి వాళ్ళు మా అంబాసిడర్తో మాట్లాడు అని చెప్పేసి ఒక నంబర్ ఇస్తారు, వాడిచ్చిన నంబర్తో మాట్లాడితే అవతలాడు నేను అంబాసిడర్నే ఎంబసీ నుంచి మాట్లాడుతున్నా అని చెప్తాడు, వాడు చెప్పిన ప్రొసీజర్ అంతా ఫాలో అవుతారు. ఎంబసీని నిజంగా ఎంబసీనా కాదా అని ప్రతి దేశానికి ఒక వెబ్సైట్ ఉంది ఎంబసీ, ఆ ఎంబసీ వెబ్సైట్లోకి పోతే చక్కగా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఆ మెయిల్ ఐడికి పెట్టి ఇదిగో పలానా ఫోన్ నంబరు మీ ఎంబసీ పేరు చెప్పుకొని కాల్ చేస్తున్నాడు అవునా కాదా అంటే వాళ్ళు 5 మినిట్స్ రిప్లై ఇస్తారు, ఇది మా నంబర్ కాదే, లేదు ఫోన్ చేసినా కూడా చెప్తారు, ఫోన్ చేసి పలానా పేరు మీ దగ్గర ఉన్నాడా లేడా, అతను ఫోన్ నంబర్ ఇదా కాదా అని చెప్తే ఖచ్చితంగా చెప్తారు ఇది మా ఫోన్ నంబర్ కాదు, ఇది మాకు సంబంధం లేదని. కానీ ఆ పని ఎవరు చేయదు, మనకి కాంటాక్ట్లో వచ్చినోడు ఇచ్చిన ఫోన్ నంబరే మనం ఎంబసీ వాళ్ళది అనుకుంటాం, వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ అంతా ఫాలో అయితే మన దగ్గర ఉన్నవి మొత్తం కాల్ చేస్తారు. సార్ ఇప్పుడు మ్యారేజ్ ఫ్రాడ్లో కావచ్చు, దీంట్లో పెద్ద మొత్తం డబ్బులు కొట్టేస్తుంది లక్షలు, ఎప్పుడైనా రికవరీ ఉందా దాంట్లో? రికవరీ అంటే ఇట్లో చాలా కష్టం, ఎందుకంటే నైజీరియన్స్ చాలా ఆర్గనైజ్డ్ ఫ్రాడ్. వాళ్ళు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వచ్చిన అమౌంట్ అంతా బట్టలు కొని నైజీరియా పంపించేవారు, ఇప్పుడు బిట్ కాయిన్స్ వచ్చిన తర్వాత బిట్ కాయిన్స్గా మార్చి పంపించేస్తారు. వీళ్ళకి ఢిల్లీలో నైజీరియన్స్ ఎక్కువ 1% ఢిల్లీలోనే ఉంటారు, వీళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ సప్లై చేసే గ్యాంగ్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళు ఏంటంటే ఫేక్ డాక్యుమెంట్స్ ముందే క్రియేట్ చేసుకొని పోయి బ్యాంక్స్లో ఆ ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేస్తారు, అకౌంట్స్ ఓపెన్ చేసి అవి తీసుకొచ్చి నైజీరియన్స్కి సప్లై చేస్తారు, ఆ అకౌంట్స్ సప్లై చేసినందుకు 10% కమిషన్. అందులో పడిన అమౌంట్ ఇప్పుడు 1 లక్ష రూపాయలు డిపాజిట్ అయితే కనుక ఆ ఏజెంట్ ఎవడైతే ఉన్నాడో ఆ సప్లై చేసేవాడు వాడు ఆ 1 లక్ష రూపాయలు డ్రా చేసి 10,000 ఆడు పెట్టుకుని 90% తెచ్చి నైజీరియన్స్కి ఇస్తారు. ఈ 90,000 వీడు ఒకప్పుడైతే బట్టలు కొనేసి నైజీరియా పంపించేవాళ్ళు, వీడి రిలేటివ్స్ ఆ బట్టలు అక్కడ బట్టల షాపులు పెట్టుకొని ఆ బిజినెస్ చేసుకుని వాళ్ళు అక్కడ మంచిగా సెటిల్ అయిపోయేవాళ్ళు. అట్లా ఒక 1 ఇయర్ కనుక బట్టలు పంపించాడంటే అక్కడ వెల్ సెటిల్డ్ అయిపోయి మంచి మంచి పెద్ద పెద్ద కార్లు బిల్డింగ్లు కట్టేసేవాళ్ళు. ఇప్పుడు బట్టలు మానేసేసారు అంతా, అంతా బిట్ కాయిన్స్. బిట్ కాయిన్స్లో ఎక్కడ పంపుతున్నారు ఏం చేస్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అంటే ఇప్పుడు వీళ్ళు బ్యాంక్ అకౌంట్స్ ప్రొవైడ్ చేసే గ్యాంగ్స్ ఉన్నారు, వాళ్ళని పట్టుకోలేరా ఇప్పుడు? ఇప్పుడు మనం నైజీరియన్ కేసెస్లో ఏంటంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఈ వచ్చినవి వచ్చినట్లు బిట్ కాయిన్గా మార్చి ఎక్కడికో పంపించేస్తారు. తర్వాత ఎవడైతే ఫ్రాడ్ చేస్తాడో
వాడి ఫోన్లో బిట్కాయిన్ అడ్రస్ ఉండదు. వాడేం చేస్తాడంటే వాడి ఫ్రెండ్ ఎవడదో వాడతాడు. ఈ ఫ్రాడ్కి సంబంధం లేని వాళ్ళ ఫోన్ల ద్వారా బిట్కాయిన్ ట్రాన్స్ఫర్స్ చేస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర అటువంటి అడ్రస్ కానీ అటువంటి ఎవిడెన్స్ కానీ దొరకకుండా జాగ్రత్త పడతారు. ఇంకొకటి, మనం ఎంత ఇంట్రాగేట్ చేసినా కూడా వాళ్ళు బ్రేక్ కాదు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ బాడీస్ ఉంటే మనం ఏం చేసినా కూడా బ్రేక్ కాదు. వాడు ఒక 10,000 రూపాయల కోసం 10 ఏళ్ళు చేరికపోతాను అంటాడు, కానీ ఆ డబ్బులు రికవరీ ఇస్తానని మాత్రం అన్నాడు. అదొక మెంటాలిటీ, డిఫరెంట్ మెంటాలిటీ. మనకి తక్కువ అమౌంట్స్ అయితే కనుక ఈ అకౌంట్లో ఎవరైతే అకౌంట్లో పడతాయో, ఇండియన్ అకౌంట్స్ కాబట్టి అవి ఆ ఏజెంట్స్ని కానీ లేదంటే అకౌంట్ హోల్డర్ కానీ పట్టుకుంటే ఏజెంట్స్ దొరికిన టైంలో వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే సరే 90% నైజీరియన్స్కి ఇచ్చేసిన చిన్న అమౌంట్స్ కాబట్టి మేము కట్టుకొని అది కేసు కాంప్రమైజ్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు కడుతుంటారు. అంటే నైజీరియన్ బారిన పడితే మన చేతిలో డబ్బులు రావు, రికవరీ అనేది చాలా కష్టం. కాబట్టి నైజీరియన్ కేసెస్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి నైజీరియన్స్ హబ్స్ ఏంటంటే, ఒకటి ఇండియా మార్ట్, 2 మ్యాట్రిమోనియల్ సైట్స్, తర్వాత జాబ్ అండ్ వీసా ఫ్రాడ్స్, తర్వాత లాటరీ ఫ్రాడ్స్. ఇంతకుముందు ఈ కోకోకోలా లాటరీస్, తర్వాత మెయిల్స్ పంపుతుంటారు. మెయిల్స్లో ఏంటంటే, నేను లండన్లో ఉన్న బర్క్లీ బ్యాంక్లో పనిచేస్తున్నాను, మా బ్యాంకులో ఒక ఇండియాకి సంబంధించిన ఇండియన్ నేషనల్ 50 మిలియన్ డాలర్స్ యూకే పౌండ్స్ మా దగ్గర పెట్టి నామినేషన్ లేకుండా చనిపోయినాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో బ్యాంక్ ఆఫీసర్కి అర్థం కావట్లేదు. నేను బ్యాంకులో పనిచేస్తున్నా కాబట్టి నేను వాడి డెత్ సర్టిఫికెట్, ఈ డిపాజిట్ సర్టిఫికెట్ నీకు పంపిస్తాను. నువ్వు వాడికి బ్లడ్ రిలేషన్ అన్నట్లుగా నాకు కనుక ఒక సర్టిఫికెట్ పంపిస్తే నేను ఇక్కడ అడ్వకేట్ నంబర్ ఇస్తాను, నువ్వు అడ్వకేట్తో మాట్లాడుకొని ఈ ఫండ్స్ అంతా నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాను. నీ పేరు మీదకి వచ్చిన తర్వాత మనిద్దరం 50-50 తీసుకుందాం అని చెప్పి మెయిల్ సారాంశం ఉంటుంది. అటువంటి మెయిల్స్కి ఏంటంటే మన వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయ్యి కనుక రిప్లై చేసినాయంటే కనుక వాళ్ళు వెంటనే అడ్వకేట్ నంబర్ అని చెప్పి అడ్వకేట్ మెయిల్ ఐడి ఒకటి ఇస్తారు. ఆ అడ్వకేట్ మెయిల్ ఐడికి మనం కమ్యూనికేషన్ చేస్తే వాళ్ళు అసలు దీన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే మనం ఏమేమి చేయాలి అనేది ఒక ప్రొసీజర్ పంపుతారు. ఆ ప్రొసీజర్లో అన్నిటికీ ఫీజులు ఉంటాయి. ఆ ఫీజులన్నీ కడితే కనుక ఇది నీకు ఈ 40 మిలియన్ డాలర్లు 50 మిలియన్ డాలర్లు నీకు వచ్చేస్తాయని చెప్పి చెప్తారు. ఆ ఫీజులు చిన్నగా ఆ సర్టిఫికెట్కి ఎంత ఫీజు అంటాడు, ఈ సర్టిఫికెట్ ఎంత, ఈ 5-6 రకాల సర్టిఫికెట్లు పెడతాడు. ఈ 5-6 రకాల సర్టిఫికెట్లు తీసుకోవడం కోసం అడ్వకేట్ ఫీజులు ఇవి అని ఆ ఫీజులన్నీ వసూలు చేసుకున్నాక గుడ్ బై చెప్పేస్తారు. కాబట్టి ఈ మెయిల్స్ ఒకటి, జాబ్ అండ్ వీసా ఫ్రాడ్స్. అబ్రాడ్ పంపిస్తామని చేసే ఫ్రాడ్స్లో చాలా వరకు నైజీరియన్స్ చేస్తుంటారు. మ్యాట్రిమోనియల్స్, తర్వాత ఈ లాటరీ ఫ్రాడ్స్. కోకోకోలా లాటరీ వచ్చింది 45 మిలియన్ 35,000 మిలియన్స్, అన్ని మిలియన్స్లోనే ఉంటాయి వాళ్ళు పెట్టే లాటరీ ఫ్రాడ్స్ అన్నీ కూడా. అయితే ఇప్పుడు లాటరీ ఫ్రాడ్స్కి ఎవరు పెద్దగా రెస్పాండ్ కావడం లేదు. ఈ జాబ్ అండ్ వీసాస్, మ్యాట్రిమోనియల్ ముఖ్యంగా, వీటికి ఇప్పుడు కూడా మనకు కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయి. సరే, అంటే కరోనా టైంలో దాదాపుగా పబ్లిక్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, సైబర్ నేరగాళ్ళు వాళ్ళు దోచుకుంటున్నారు, ఎట్లా దీన్ని ఎట్లా కట్టడి చేసే అవకాశం ఉంటుంది అంటే మన పబ్లిక్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మనం ఏంటంటే ఇప్పుడు యూసేజ్ పెరిగింది, ఎట్లా ఇంటికాడ ఉంటున్నారు కాబట్టి ఇంటర్నెట్ యూసేజ్ పెరిగింది. ప్రతిదానికి ఇప్పుడు బయట మార్కెట్కి కూడా వెళ్ళడానికి ఊరు ఇష్టపడడం. ఇవి కూరగాయలు ఇట్లాంటివి మన గ్రాసరీస్ తెప్పించుకోవాలనుకున్నా కూడా ఆన్లైన్లోనే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. అటువంటిప్పుడు ఏంటంటే మనం కేర్ఫుల్ కూడా ఎక్కువ ఉండాలి. రెప్యూటెడ్ వెబ్సైటా కాదా, అది నిజంగా బయట ఉందా లేదా, ఆ బయట ఉన్న వెబ్సైటు ఇక్కడ బయట ఉన్న షాప్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న మనకు ఆన్లైన్లో దొరికే వెబ్సైట్ వాళ్ళదా కాదా వెరిఫై చేసుకోవాలా. కనీసం ఒక్కసారి కూడా కాల్ బయట పెట్టుకోకుండా ఫస్ట్ టైమే మనకి ఏదో వెబ్సైట్ దొరికింది దీంట్లో కొనేసుకుందాం అంటే కనుక మోసపోయే అవకాశాలు ఉంటాయి. రెఫరెన్స్ కూడా ఉండొచ్చు. రెఫరల్లో రోజు ఇప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళు రోజు ఏదో ఆ బిగ్ బజారు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆన్లైన్లో సప్లై చేసేవి, వాటి నుంచి తెప్పించుకుంటున్నారు, వాళ్ళకి రెగ్యులర్గా సప్లై అవుతుంది, మనం కూడా అది ఫాలో కావచ్చు. అంతేగాని
ముఖ్యంగా కస్టమర్ కేర్, కస్టమర్ కేర్లో మాత్రం ఎప్పుడు గూగుల్లో సెర్చ్ చేయరు. ఈ కస్టమర్ కేర్ గురించి గూగుల్లో సెర్చ్ చేసినాము అంటే కనుక 90% మోసమే జరుగుతుంది. కాబట్టి కస్టమర్ కేర్ని మాత్రం ఎప్పుడు కూడా గూగుల్ సెర్చ్ చేయకూడదు. సరే, ఇటీవల కాలంలో మీరు ఒక పెద్ద కేసును చేశారు, అంటే చైనా నుంచి కొంతమంది ఇండియాలోకి వచ్చేసి ఇండియాలో కొన్ని యాప్స్ తయారు చేసి లోన్స్ ఇస్తామని చెప్పి తర్వాత వేధింపులకు గురి చేయడం, తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం. ఈ కేసు సంబంధించి చూసినట్టయితే మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాళ్ళే మీరైతే ఫ్రీజ్ చేసిన అకౌంట్ డీఫ్రీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మీ సర్టిఫికెట్లు పెట్టేసి, దాన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు ఏంటంటే ఇండియా కూడా, ఇండియాలో ఉన్న చాలామంది క్రిమినల్స్, క్రిమినల్స్ అనేది ప్రతి దేశంలో ఉంటారు, అలాగే చైనాలో ఉన్నారు, మన దగ్గర ఉన్నారు. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నట్లుగా క్రిమినల్స్ క్రిమినల్స్ ఒక దగ్గర అవుతారు. అటు చైనా వాడు కానీ, బంగ్లాదేశ్ వాడు కానీ, ఇరాక్ వాడు కానీ, ఇంకొక దేశం వాడు కానీ, దేశాలకు సంబంధం లేకుండా క్రిమినల్స్ ఒకటికి ఆగిపోతారు. ఏంటంటే క్రిమినల్ మెంటాలిటీ, వాడి ఉద్దేశం ఒకటే, వీడి ఉద్దేశం ఒకటే, కష్టపడకుండా డబ్బు సంపాదించడం. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉండటం వల్ల ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ అమౌంట్స్ మనం దాదాపుగా 390 కోట్లు ఫ్రీజ్ అయిపోయింది. వాటిల్లో మనం ఎవరైతే ఈ ల్యాంబోని అరెస్ట్ చేసినామో వాటికి సంబంధించిన కంపెనీలు చాలా ఉన్నాయి, వాటిలోనే ఎక్కువ అమౌంట్స్ ఫ్రీజ్ అయ్యింది. వాటిని ఎలా డీఫ్రీజ్ చేయించుకోవాలో, వాటిలో ఉన్న అమౌంట్స్ని ఎలా మనం తెప్పించుకోవాలనే ట్రయల్స్ వాళ్ళు వేస్తూనే ఉంటారు. మన దగ్గర డైరెక్ట్గా వచ్చి అప్రోచ్ అయ్యి కొంతమంది జెన్యున్ కంపెనీస్ వచ్చినారు, వస్తే మనం వాటిని డీఫ్రీజ్ చేసినాం. చైనీస్కి సంబంధించిన కంపెనీస్ ఎవరు అప్రోచ్ కావట్లేదు, ఎందుకంటే వస్తే అరెస్ట్ చేస్తామనే భయం ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇండియాలో ఉన్న క్రిమినల్స్తో కాంటాక్ట్ అయ్యి వీళ్ళని పవర్గా వాడుకొని వీళ్ళ ద్వారా అది చేయించుకున్నారు. ఎందుకంటే మనకి కలకత్తాలో ఏవో ఒక 2 అకౌంట్స్ ఉన్నాయి ఐసిఐసిఐ బ్యాంకులు, అలాగే ఇంకొక 10 అకౌంట్స్ వేరే వేరే ప్రాంతాలకు సంబంధించినవి ఉన్నాయి. వీటన్నిటిని డీఫ్రీజ్ చేసి ఆ మొత్తం అమౌంట్ని ఒక హైదరాబాద్లో ఉన్న ఎస్బీఐ అకౌంట్కి పంపించండి అంటూ ఒక అతను పోయి అలీపూర్ బ్రాంచ్ ఐసిఐసిఐలో అప్రోచ్ అయ్యి డైరెక్ట్ లెటర్లు ఇచ్చినాడు. లెటర్లు ఇచ్చి నేను ఇక్కడ సైబర్ సెల్ ఎస్ఐని అని చెప్పేసి పరిచయం చేసుకున్నాడు. ఆయన ఇచ్చిన లెటర్లు కూడా సైబర్ సెల్ కొలకటాలో ఉన్నాయి. యాక్చువల్గా ఐసిఐసిఐ వాళ్ళు కొంచెం పరిశీలనగా చూస్తే కనుక ఫ్రీజ్ చేసింది సైబర్ క్రైమ్ హైదరాబాద్, డీఫ్రీజ్ చేసే ఆప్షన్ కూడా వాళ్ళకే ఉంటుంది. కానీ సైబర్ సెల్ హైదరాబాద్ వాళ్ళు ఫ్రీజ్ చేసిన అకౌంట్స్కి డీఫ్రీజ్ చేయమని చెప్పి కొలకటా సైబర్ సెల్ వాళ్ళు ఇవ్వడానికి లేదు. అది వాళ్ళు చూసుకోకుండా అతను కొంచెం వీళ్ళ మీద హై హ్యాండెడ్ బిహేవియర్తో కొంచెం బెదిరిస్తే డీఫ్రీజ్ చేసేసినారు. డీఫ్రీజ్ చేసి హైదరాబాద్లో ఉన్న ఇక్కడ ఒక అకౌంట్కి పంపించినారు. అట్లా అది ఆ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయటం, మొత్తం అది మనకేంటంటే తెలిసేసరికి ఎక్కువ రోజులు పట్టడం. మనం వెంటనే వీళ్ళకి అడిగినాం, మనం అడిగిన తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి మళ్ళీ కలకత్తా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర విషయాలు కనుక్కొని మనకు చెప్పి ఇదంతా చేసేసరికి దాదాపు 1 మంత్ టైం పట్టింది. ఈ 1 మంత్లో అమౌంట్స్ అన్నీ వెళ్ళిపోయి, అలాగే ఇంకొకటి 39 అకౌంట్స్ సైబర్ సెల్ హైదరాబాద్ లెటర్ ఇచ్చినట్లుగా పోస్ట్ ద్వారా పంపించారు, కొరియర్ ద్వారా. అది ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక కొరియర్ ద్వారా అక్కడ పోయి ఆ బ్యాంక్కి గురుగావ్ బ్రాంచ్, ఐసిఐసిఐ గురుగావ్ బ్రాంచ్కి పోస్ట్ ద్వారా లెటర్ పోయింది. వాళ్ళ 39 అకౌంట్స్ ప్లస్ కొంత డిస్క్రిపెన్సీ ఉండటం వల్ల, మనం ఇంతకుముందు పంపించిన లెటర్స్కి దీనికి కొంచెం తేడా ఉండటం వల్ల వాళ్ళు వెరిఫికేషన్కి హైదరాబాద్ పంపించారు. అది మనం చూసి వెరిఫై చేసిన తర్వాత ఇది మేము ఇచ్చిన లెటర్లు కావు, ఇదంతా ఎవరో సమ్ క్రిమినల్స్ క్రియేట్ చేశారని చెప్పేసి అది వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాంతో ఆ అకౌంట్ని ఏమి డీఫ్రీజ్ చేయకుండా ఆపేసినారు. అంటే పోలీసులకే బురడి కొట్టిస్తున్నారు, అంటే కొట్టడానికి ట్రై చేస్తున్నారు. అక్కడేమో పోలీసునే అని చెప్పి పోయినారు. పోలీసుని బురడి కొట్టించినారు అంటాం కంటే ఇందులో బ్యాంక్ ఆఫీషియల్ని బురడి కొట్టించినారు పోలీసుల పేరుతో. పోలీసుల పేరుతో బ్యాంక్ ఆఫీషియల్ని బురడి కొట్టించారు, బురడి కొట్టించినారు. దీంట్లో మెయిన్గా మెయిన్ అక్యూజర్ అన్న జెన్నిఫర్ ఉంది. జెన్నిఫర్ ఇప్పటివరకు ఆచూకీ దొరకలేదు. మీరు కేసులు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటివరకు ఎక్కడ ఉన్నదో తెలియదు. ఇంకా జెన్నిఫర్ని ఎట్లా పట్టుకుంటారో ఏంటి? జెన్నిఫర్కి మేము ఆల్రెడీ ఎల్ఓసి పెట్టినాము. ఇప్పుడు మనకి చైనాకి ట్రీటీ లేదు.
ట్రీటీ లేదు కాబట్టి మనం ఇప్పుడు చైనాని రిక్వెస్ట్ చేయడానికి కూడా లేదు, జెన్నిఫర్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని. కాబట్టి జెన్నిఫర్ మళ్ళీ ఇండియా వస్తేనే పట్టుకోవాలి, ఇండియా వస్తే కనుక ఖచ్చితంగా పట్టుకుంటాం. జెన్నిఫర్కి ఏంటంటే ఇప్పుడు చాలా అమౌంట్స్ ఈ ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి, వాటి కోసం ఏదన్నా మళ్ళీ ఇండియా వచ్చే ప్రయత్నం చేస్తే కనుక దొరికిపోతుంది. కరోనా సమయంలో ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నారు, ఆన్లైన్లో కొనుగోలు అమ్మకాలు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నిరగాలు రెచ్చిపోతున్నారు. అయితే ఆన్లైన్లో ఏదైనా కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా రిప్యూటెడ్ వెబ్సైట్స్ కావచ్చు, రిప్యూటెడ్ యాప్స్ను మాత్రమే ఎంచుకోవాలని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరోవైపు మ్యారేజ్ బ్యూరోల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయి, దీన్ని పూర్తిగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సైబర్ క్రైమ్ అధికారులు చెప్తున్నారు. అయితే మరోవైపు చూసినట్టయితే ప్రతి చిన్నదాంట్లో కూడా ఆన్లైన్లో సెర్చింగ్ చేస్తుంటాం, ప్రధానంగా గూగుల్ సెర్చింగ్లో కస్టమర్ కేర్ కోసం ప్రతి ఒక్కరు కూడా సెర్చ్ చేస్తారు. అయితే కస్టమర్ కేర్స్ నెంబర్స్ దాదాపుగా 90% ఆఫ్ కస్టమర్ కేర్స్ నెంబర్స్ పూర్తిగా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో తప్పుగా ఉన్నాయి. వాటి పైన ఎట్టి పరిస్థితులు కూడా దృష్టి పెట్టద్దు, అక్కడి నుంచి నెంబర్స్ పికప్ చేయొద్దని కూడా సైబర్ అధికారులు అంటున్నారు. మరోవైపు చూసినట్టయితే మీకేదైనా కస్టమర్ కేర్ నెంబర్ కావాలనుకుంటే సంబంధిత కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది ఇవాళ క్రైమ్ ఇన్సైడ్. మరో క్రైమ్ ఇన్సైడ్తో మళ్ళీ కలుద్దాం.